ఇది దేవునికి న్యాయమే ترجمة نانسي قنقر.
రండి ప్రేమతో
Hello. Hello. Mic testing.
చాలా సాగసా పాట పాడారు సపతపన వందనములు నెక్స్ట్ పాట హలో 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 పాట పాడి వినిపించిన
రాజశేఖర్ గారికి ప్రత్యేకమైన సపతర్పణ వందనాలండి. నెక్స్ట్ వై శీను గారు మేళచెరువు. వై శీను గారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గరకు రావాలి. గారికి సభ తరపున ప్రత్యేకమైన వందనాలండి. ఇప్పుడు అనసూయమ్మ గారు కందిబండ వారు వచ్చి పాట పాడాల్సిందిగా కోరుతాం. నెక్స్ట్
జగపేట ప్రిన్సిపల్ గారు సుధీర్ కుమార్ గారు పాట పాడతారండి.
సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. I need it.
అనుచేయమ్మగారులు సభ తరపున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసి ముందుకు నడిపించవలసిందిగా మరి కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ కోదాడ ప్రిన్సిపల్ గారైన బాబురావు గారిని కోరుచు ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు తండ్రి. గతించిన కాలమంతా నీ కృపలో భద్రపరచి మమ్మలను సజీవులుగా నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. నాయనా, గడచిన నిన్న దినము ఎంతో అద్భుతంగా మంచి వాతావరణమునిచ్చి మంచి మాటలు మాకు వినిపించినందుకు నీకు వందనాలు. ఈరోజు రేపు జరగబోతున్నటువంటి ఈ యొక్క సభలలో మీరు తోడుగా ఉండండి నాయనా. మరి ఈరోజు కూడా మంచి వాతావరణమునిచ్చి చక్కగా నీ మాటలు వినడానికి వాతావరణమును మాకు అనుకూలపరిచినందుకు మీకు వందనాలు. మీ మాటలు చెప్పబోతున్న మీ దాసులకు మంచి జ్ఞానమును దయచేయండి. మా అందరికీ మంచి మాటలు వివరించగలిగే తగిన జ్ఞానము బిడ్డకు అనుగ్రహించమని, కార్యక్రమాలు అన్నింటిలో తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని వస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులందరూ నైనా మరి సకాలంలో ఇక్కడ చేరుకోగలుగుటకు క్షేమంగా వారిని అందరినీ ఇక్కడికి చేర్చమని కోరుచు. ఈ కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థనలు నడిపించి సహాయం చేసిన మరి సిబిటి ప్రిన్సిపల్ గారికి ఈ సభల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి క్రైస్ట్ చర్చ్ వేపల సంఘార సంఘస్థులందరూ కూడా గ్రూప్ సాంగ్ పాడి మనకి వినిపిస్తారు. మనం అందరం కూడా అందరూ సంఘస్థులందరూ కూడా వచ్చి గ్రూప్ సాంగ్ పాడవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. Thank you.
నాలోనే
చాలురా నీ తండ్రికి నే తండ్రిరా ఇది నిజమని నువ్వు నమ్మాలిరా నీ తల్లిదండ్రిని నేనురా తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు సానురా నిన్ను వదులుకోలేనురా మరణిస్తే వదిలే సారురా ఆ తల్లిదండ్రిని కానురా తల్లి అయినా తండ్రి అయినా దేవుడే కడకు అందరూ ఒక నిమిషం తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, కృపామయుడ దయామయుడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను తండ్రి నీ పిల్లలైన మా అందరి పట్ల చూపించి భయంకరమైన వాతావరణంలో సురక్షితంగా మమ్మల్ని కాపాడి నీ పిల్లల ద్వారా ఏర్పాటు చేసిన ఈ సభలో మేమందరం ఈ విధంగా సమావేశమై నిన్ను స్తుతించటకు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు నీ గ్రంథంలో నుండి ఆలోచించడానికి సిద్ధపడుతుండగా మేమందరం నీ మాటలు వినడానికి మా హృదయాలను సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయండి. వినే చెవులను గ్రహించే హృదయాలు మా అందరికీ ప్రసాదించండి. వినేటువంటి నీ మాటలు మా జీవితాలకు ఎంతో అవసరం కనుక నిర్లక్ష్యం చేయకుండా నీ మాటలు ఎందు లక్ష్యం ఉంచి హృదయపూర్వకంగా నీ మాటలు వినడానికి విని మా హృదయంలో దాచుకొని వాక్య ప్రకారంగా జీవించడం చేత నువ్వు అనుగ్రహిస్తున్న ప్రతి ఈవిని పొందుకొని మీ రాజ్యాన్ని చేరుకోవడానికి సహాయం చేయండి. మార్గంలో వస్తున్నటువంటి నీ పిల్లలను కూడా సకాలంలో నడిపించండి. ఈ యంత్రశబ్దం ద్వారా ఆయా స్థలాల్లో ఉండి ఎంతమంది నీ మాటలు ఆలకిస్తున్నారో తండ్రి, వారందరితో మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాలలో నిండి ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించండి. మమ్మల్ అందరినీ యొక్క వాక్యం చేత బలపరచమని తండ్రి, సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అల్పుడైన నాకును ప్రసాదించి నీ మాటలను వివరించే విషయంలో విశ్వాసమును మంచి మనసాక్షిని ప్రసాదించమని కోరుతూ నీ కుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలను ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. పుట్టుటకు సచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయట చాలండి. మనం ఈ విధంగా చదువుకుంటే 8వ వచనం దాకా ఆకాశం కింద భూమి మీద మనుషులు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది అని దేవుడు చెప్తా ఉన్నాడు.
అందులో ఒక చిన్న సందర్భాన్ని తీసుకొని కొద్ది నిమిషాలు నేను మీకు దేవుని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ సందర్భం ఏంటంటే నాటుటకు అన్నటువంటి మాట. భూమి మీద నివాసం చేస్తున్నటువంటి మనం సాధారణంగా అనేకమైనటువంటి వాటిని నాటుతూ ఉంటాం. ప్రభుత్వాలు కూడా ప్రకటనలు చేస్తున్నారు, పచ్చదనం అనేది పరిశుద్ధతకు పరిశుభ్రానికి హేతు అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రమదానంగా కనీసం ఒక మొక్కనైనా భూమి మీద నాటాలని ప్రభుత్వ అధికారులు అండి చెప్పడం జరుగుతుంది. మనం కూడా భూమి మీద అనేకమైనటువంటి వాటిని నాటుతున్నాం. అందులో మనకు పరిచయమైనటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వరి మొక్కలు నాటుతూ ఉంటాం, అలాగని మిరప మొక్కలు నాటుతూ ఉంటాం, అలాగా ఏమండి కొబ్బరి, మామిడి, జామ ఇలాంటి ఎన్నో మొక్కలు భూమి మీద నాటడం అనేటువంటిది జరుగుతుంది. మన చేతుల మీదుగా మనం కూడా ఎన్నో మొక్కలు నాటి ఉంటాం. అయితే దేవుడు మనం నాటే ఈ మొక్కలను గురించి నాటుటకు సమయం ఉన్నది అని పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్నాడా? దేవుడు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పినదే చేస్తున్నామా లేకపోతే వేరేది ఏమైనా చేస్తున్నాం అనే ఆలోచనలతో మనం కొన్ని మాటలు ఆలోచన చేయగలిగితే, ఇక్కడ అప్పుస్తున్నటువంటి పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:6 ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవగలిగితే, 1 కొరింథీ పత్రిక 3:6 పౌలు గారు అంటున్నాడు, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసిన వృద్ధి కలగజేసిన వాడు దేవుడే అని చెప్తా ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు నేను నాటాను అని. నేను నాటిన దానికి అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే అంటున్నాడు. అంటే మనందరూ ప్రభుత్వాల మాటలు విని మనం నాటుతున్నటువంటి ఈ మొక్కల్లాంటి ఒక మొక్కను పౌలు గారు నాటాడు లేకపోతే అపోల్లో నీళ్లు పోసాడు, ఆ మొక్కనే దేవుడు అభివృద్ధి పరిచాడనా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అని అంటే, అది ఎంతమాత్రం కాదని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తులైనటువంటి పౌలు నాటినదేంటి అనే విషయాన్ని ఒక్కసారి మనం ఏంటి ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి నాటాడో ఏమి నాటాలో ఆ పౌలు గారు నాటినటువంటి ఆ మాటకు అర్థం చెప్తా ఉన్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి లూకా రాసిన సువార్త 9:44 ఒకసారి మనం చదివితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమండి పౌలు గారు నాటినాను చెప్పినటువంటి మాటలకు అర్థం ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయండి, ఈ మాటలు మీ చెవులలో నాటనీయండి అని చెప్తా ఉన్నాడండి. అంటే దీన్ని బట్టి పౌలు గారు నాటింది ఏంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని మాటలు అని మనకు అర్థమవుతుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పాడు మీ చెవులలో ఈ మాటలు నాటనీయండి అంటున్నాడు ఆయన. ఏమండి మనం మొక్కలు నాటుతాం, వాటిని నీళ్లు పోసి పెంచుతూ ఉంటాం. కారణం ఏంటంటే అవి ఫలిస్తాయి కనుక. అవి ఫలించటం వలన మనకు ఆహారంగా అవి మారతాయి కనుక. కాబట్టి ఎంతో శ్రద్ధతో మొక్కలు నాటుతాం, నీళ్లు పోస్తాం, ఏమండి ఫలించినప్పుడు సంతోషించి
ఆ ఫలాలను మనం భుజిస్తూ ఉంటాం. అలాగే దేవుడు అంటున్నాడు, ఈ మాటలు అనగా దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు వ్రాయించి ఇచ్చినటువంటి గ్రంథపు మాటలు అవి మనకు ఎంతో అవసరం. చెట్టు నాటబడినప్పుడు ఎలా ఫలిస్తుందో అది పెరిగి, అలాగే ఆ మాటలు నాటబడితే మీరు కూడా ఫలిస్తారు, మీరు కూడా ఫలించాలి. ఫలించుట కొరకే నేను ఈ మాట చెప్తున్నానని అని చెప్తూ, ఈ మాటలు మీ చెవులలో నాటనీయండి అని చెప్తా ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు అనేక సందర్భాలలో దేవుని సేవకులైనటువంటి వారు ఆయన మాటలు చెప్తుంటే వింటున్నాం, కానీ విన్న మాటలు మన హృదయంలో ఎన్ని నాటబడ్డాయి, ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి మన హృదయంలో అనేది చాలా వరకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఆసక్తిదాయకంగా దేవుని సన్నిధిలోనికి వచ్చేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు, వాక్యాన్ని వింటున్నట్టుగానే అంటే కనబడుతున్నారు, కానీ విన్న మాటలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని నాటబడ్డాయి. ఒకసారి అందరూ మన హృదయాల్లో ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. పప్రదంగా దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ పప్రదంగా ఎలాగొచ్చి ఎలాగున్నారో 10, 20, 30 సంవత్సరాలు గడుస్తున్నా అదే స్థితిలోనే ఉండిపోతున్నారే తప్ప వారిలో అభివృద్ధి అనేది, ఫలభరితమైనటువంటి జీవితం అనేది కనబడకుండా చాలామందిలో పోతూ ఉంది. వాళ్ళు క్రమంగా వాక్యాన్ని వినటానికి వస్తారు, ఏమండి చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టుగా చూస్తారు, కానీ ఆ విన్న మాటలు విన్నట్టుగా హృదయాలలో నాటబడితే, మీ చెవులలో నాటబడితే, నాటబడినటువంటి ఏమండి ఆ మాటలు ఫలించాలి. ఆ మాటలు నీ హృదయంలో నీకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలి. ఎంతమంది ఫలిస్తున్నారు, ఎంతమంది తమలో ఉన్నటువంటి ఫలాలను ఇతరులకు ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా వాటిని భుజించి ఎంతమంది సంతోషిస్తున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 20-30 సంవత్సరాలైనా వారు బోధించబడడానికే అంటే వినడానికే సర్దుపాటు చేసుకుంటున్నారు, కానీ 20-30 సంవత్సరాలైనా వారిలో నాటబడిన మాటలు ఇతరులకు చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది అయ్యారు? అసలు చెప్పాలి, చెప్పే బాధ్యత మాకుంది అనేటువంటి మాటలు కూడా తెలియనటువంటి వాళ్ళకి చాలామంది ఉన్నారు, వినటానికి అలవాటు పడ్డారు. మేము వెళ్ళాం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు విన్నాం, అమ్మయ్య అని అంతటితో తృప్తి పొంది వెళుతున్నారే తప్ప విన్న మాటలు ఎన్ని నా హృదయంలో ఉన్నాయని ఆలోచించేటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారా అనే విషయాన్ని ఆలోచన చేస్తే చాలా తక్కువ మంది కనబడతారని నేను అనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు, ఈ మాటలు మానవ జాతి యావత్తుకు అవసరం, కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటి మీద లక్ష్యం ఉంచి వాటిని మీ చెవులలో మీ హృదయాలలో వాటిని నాటనీయాలి, నాటబడాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా ఈ మాటలు మీ హృదయాలలో చెవులలో నాటబడాలని ఆయన చెబుతున్నాడు అనంటే, యాకోబు పత్రిక 1:21 ఒకసారి మనం చదివితే ఈ మాటలు ఏమండి ఎందుకు నాటబడనీయాలి, ఎందుకు నాటనీయండి అని చెబుతున్నాడో అక్కడ చక్కని వివరణ దేవుడిచ్చాడు. ఒకసారి చదువుదాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అంటున్నాడు. అంటే ఈ మాటలు లోపల నాటబడితే ఏమవుతుంది అనంటే ఆత్మలు రక్షించబడతాయని చెప్తున్నాడు. మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినది ఈ వాక్యమే. ఒక మనిషి మారాలి, మార్పు చెందాలి అనంటే ఏమండి మానవులు చెప్పిన మాటలకు మనిషి హృదయం మారదు, గ్రామ పెద్దలు చెప్పినటువంటి మాటలకు మనిషి హృదయం మారదు,
ఒకవేళ కఠినంగా రెండు దెబ్బలేసి పోలీసు వాళ్ళు అంటే చెప్పిన వాళ్ళ హృదయం మారతుందంటే మారదు. కోర్టు వారు తీర్పు తీసి జైలు శిక్షలు వేసి ఇక ఏ తప్పు చెయ్యొద్దు అని చెప్పి పంపించినా వాళ్ళు అదే దిశగా తప్పులు వెంబడి వెళుతున్నారు, తప్పులు చేస్తూ వెళుతున్నారే తప్ప మారుతున్నారా అనే విషయాన్ని ఆలోచన చేస్తే మార్పు రావడం లేదు. బండబారిన మొండి హృదయాలాగా మనుషుల యొక్క హృదయాలు తయారైపోయాయి. ఈ యొక్క హృదయాలు మారాలి, బండలు బద్దలవుతున్నాయి, కానీ మనుషులు హృదయాలు మారుతున్నాయనంటే మారడం లేదు. కనుక లోకంలో భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం మనం. వార్తలు వింటున్నప్పుడు ఏమండి అక్కడ భయంకరమైన పరిస్థితి జరిగింది, ఇక్కడ భయంకరమైన పరిస్థితి జరిగింది, దోపిడీలు, దొంగతనాలు, నరహత్యలు, ఏమండి మానభంగాలు, రకరకాలైనటువంటి వినకూడని వార్తలు మనం వింటున్నామంటే ప్రజలు మారితే కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, ఏమండి కానీ మనుషులు మారుతున్నారా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మారడం లేదు అని ఏమండి రోజు వార్తలు వింటుంటే మనకు అర్థమవుతుంది. మరి ఎలా మారాలి వాళ్ళు అంటే మనుషులు పెట్టిన ఆంక్షలు ఏమండి మనిషిని మార్చలేవు. కానీ దేవుడు అంటున్నాడు ఈ వాక్యము శక్తి గలది, ఈ శక్తి కలిగినటువంటి వాక్యం గనక ఏమండి మీ హృదయములలో నాటబడితే ఆ నాటబడినటువంటి ఆ మాటలు శక్తిభరితమైనటువంటివి గనక మానవ హృదయం మారుతుంది ఆ మాటలు కని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు దేవుని మాటలు విని మారు మనసు పొందినటువంటి వాళ్ళు మనకు కనబడతారు. మార్పు చెందినటువంటి వాళ్ళు ఏమండి ఎక్కడేసిన గొంగడు అక్కడలాగనే ఉండలేదు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుని యొక్క మాటల చేత మారు మనసు పొందినటువంటి వాళ్ళు నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎంతగానో శ్రమపడ్డారు, ఎంతగానో దేవుని కార్యక్రమాలు చేయడానికి ఆసక్తిపరులై వాళ్ళు ముందుకు వెళ్ళారు. మనం మొదటి శతాబ్ద కాలంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి సంఘాన్ని చూస్తే చరచర ఆస్తులను కూడా అమ్మి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారంట. నిజంగా దేవుని మాటలు వాళ్ళ యొక్క హృదయాలలో ఎంత ప్రభావితం చేయకపోతే ఆ విధమైనటువంటి త్యాగాలు వారిలో వస్తాయి. మరి చెప్పండి, ఊరూరా తిరిగి అనేక మంది ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పారు అనంటే వాళ్ళ హృదయాలలో ఆ మాటలు ఎంత కార్యరూపం దాల్చి ఆ మాటలకు వారు ఎంతగా కట్టుబడ్డారు, లోబడ్డారు. అందుకే కదా వాళ్ళు అలా ప్రకటించారు, మనదాకా ఈ యొక్క సువార్త వచ్చింది, మనం కూడా ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా ప్రకటించగలుగుతున్నాం అంటే ఆ మాటలు వినబట్టే కదా, ఆ మాటలు మనలో మార్పు కలగజేయబట్టే కదా. మేము కలిగినటువంటి ఈ రక్షణ, మేము పొందిన ఈ రక్షణ అనేకులు పొందాలనే కదా దేవుని పిల్లలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి కష్టాన్ని ఇచ్చించి దేవుని దాసులతో పాటు ఈ విధమైనటువంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు. దానంతటికీ కారణం శక్తిభరితమైనటువంటి దేవుని యొక్క వాక్యం వారి హృదయాలలో మార్పు కలగజేయటాన్ని బట్టే ఇలాంటి దేవుని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని పిల్లలు తమ చేతుల మీదకి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం చూస్తూ అలాగనే ఉండిపోతున్నారే తప్ప అయ్యో ఇదిగో ఇంతగా దేవుని కార్యాలు దేవుని పిల్లలు జరిగిస్తుంటే మరి నేనేం చేస్తున్నానని కనీసం మనసాక్షి గద్దించబడినటువంటి వాళ్ళు, ఆ మనసాక్షికి లోబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారి హృదయాలలో వాక్యం ఉందంటారా? వాక్యం ఉంటే అలాగ నిర్లక్ష్యంగా ఉంటారా? ఒకసారి ఆలోచన చేయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదంటాడు నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. అంటే ఒక మనిషి అపరాధంలోనికి వెళ్ళిపోకుండా ఉండడానికి మనిషి ఆంక్షలు, కోర్టు అండ్ తీర్పులు ఇవన్నీ ఆ అక్రమాలు చేయకుండా మార్పు చేయవు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి అనేకులు దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు మారి దేవుని యొక్క వాక్యం ద్వారా మేము మారామని అనేక మంది సాక్ష్యమిస్తున్నటువంటి వారు మనకు కనబడుతున్నారు. ఎవరు మార్చారు వారిని అనంటే దేవుని వాక్యమే కదా వారిని మార్చింది, దేవుడే కదా వారిని మార్చాడు. అలాగే దేవుని యొక్క వాక్యం చాలా శక్తిభరితమైనటువంటిది కనుక ఆ వాక్యాన్ని హృదయంలో నాటబడనీయాలంట. అది గనక నాటబడితే ఒక వృక్షం అభివృద్ధి చెందినట్లు, ఒక చెట్టు ఫలించినట్లు,
దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని యొక్క వాక్యం నాటబడినటువంటి వాళ్ళు ఫలిస్తారు, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తారని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుని మాటలు వినబడుతుంటే దేవుని మాటలు అంటే హృదయాలలో నాటబడనీయకుండా కల్మషాన్ని నింపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ యాకోబు పత్రికలు మనం చదువుకున్నటువంటి మాటలు ఏమండి, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటాడు. అంటే కల్మషమును దుష్టత్వమును నింపేశారు హృదయాలలో. అలాంటి కల్మషము దుష్టత్వం ఉన్నటువంటి హృదయాలలో దేవుని యొక్క సత్యమైనటువంటి మాటలు నాటబడడానికి చోటుందా, చోటిచ్చావా? ఒకసారి ఆలోచించారు. ఆ దుష్టత్వం విర్రవీగుచున్నటువంటి ఆ దుష్టత్వం కల్మషం నీలో నుండి పోతేనే కానీ నీ హృదయం ఖాళీ అవుతుంది. ఖాళీ కలిగినటువంటి హృదయంలో సత్యమైన శక్తిభరితమైన దేవుని మాటలు నింపబడడం ద్వారా నీ జీవితం మారుతుంది. అప్పుడు ఫలభరితమైనటువంటి జీవితం జీవించడానికి వీలవుతుంది. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎంతో శక్తిభరితమైనవి గనుక, మన జీవితాలకు అవసరమైనవి గనుక, అవి మనకు వినబడుతున్నప్పుడు శ్రద్ధ నిలిపి మన హృదయం అనే పలకల మీద ఆత్మ ద్వారా వాటిని ముద్రించుకుంటే ఎన్నో విధాలుగా మనకు మేలు కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపం.
Thank you.
కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చెల్లిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెంకట గారు విజయ వచ్చినట్లయితే మరి వారి మ్యారేజ్ డే సందర్భంగా దైవజనులు ప్రార్థన చేస్తారు, అలాగే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం జరిగిద్దాం. మరి సంఘంలో ఎంతో సహకారులుగా ప్రతిరోజు సేవలో కష్టపడే ఒక మంచి కుటుంబం, వారి కొరకు వారిని దేవుడు దీవించాలని, ఇలాంటి మ్యారేజ్ డేలు ఎన్నో ఆనందంగా వారు జరుపుకోవాలని, వారికి ఇచ్చిన కుమార్తెను అలాగే కుమారుడు అంకుర్ను కూడా దీవించాలని మరి దైవజనులు ప్రార్థన చేస్తారు. ముఖ్య వాక్య ఉపదేశకులు జాకబన్న గారు వారి కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడివైన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మరి మీ ప్రియులు మరి సహోదరుడు వెంకట గారిని బట్టి, అలాగే సహోదరిమణి విజయ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగోనైనా మరి మీ సనాది సంకల్పము చొప్పున వారిద్దరిని భార్యాభర్తలనుగా చేసిన విధానానికే స్తుతిస్తూ ఉంటున్నాం. అలాగేనైనా వారి ఇరువురు కలిసి నైనా మీ సేవలో మీ పరిచర్యలో మరి దైవదాసునికి ఎంతగానో తండ్రి సహకరిస్తున్న విధానానికే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగే సంఘములో తండ్రి చక్కటి బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. దేవవారిని ప్రేమించి మీరిచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేను కుటుంబాన్నంతటిని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉంటున్నాం. గడిచిన కాలమంతా నాయన మరి మీ చల్లని కృపలో దాచి కాపాడిన తండ్రి, ఇక మీదట కూడా మీ ప్రియులనిద్దరిని మీ దయగలిగిన హస్తాల కింద దాచి కాపాడమని, ఇలాంటి తండ్రి మరి వివాహపు దినోత్సవాలు అనేకము జరుపుకుంటూ నాయన మరి సంఘములో అనేకులకు మాదిరిగాను మరి పరిచర్యలో ఎల్లప్పుడూ నాయన నిజమైన సహకారులుగాను మీ ప్రియులు ఉండులాగును కృప దయచేయమని, వారికి కావలసిన ఆయురారోగ్యాలు అనుగ్రహించమని ఎల్లప్పుడు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మీ పరిచర్యలో సహకరిస్తూ నేను మీ చల్లని హస్తాల క్రింద కుటుంబం అంతా దీవించబడుటకు సహాయత దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచి కుటుంబాలను దేవుడు జగ్గేపేట కళాశాలలోను, అలాగే చౌటపల్లి, వేపల సింగారం, నల్లబండగూడెం, అలాగే పోలంపల్లి, ఇంకా ఆయా స్థలాల్లో రీసెర్చ్ సెంటర్లో ఎన్నో కుటుంబాలను, వందలాది కుటుంబాలను దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవుని నిందును బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అందరం కలిసి ఈరోజు నిజంగా ఈ యొక్క హుజూర్ నగర్ కోదాడ
జగేపేట ఇంకా అనేక ప్రాంతాలకు ఈ సత్యవాక్యాన్ని ఇప్పటికే చరవేగంతో తీసుకువెళ్ళి వందల మందిని ఎన్నో సంఘాలను ఈరోజు నడిపించడం జరుగుతుంది. ఇదంతా దేవుడు మాకిచ్చిన గొప్ప భాగ్యం. ఆ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా ఈ సేవ అభివృద్ధి పొందాలని మీరందరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మంచిది. మరి ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న వెంకట్ గారు, అలాగే చెల్లి విజయ వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి సమయంలో కానుక సేకరణ చేయవలసిందిగా మరి స్థానిక సంఘస్థులను వేపల సింగారు వారు ఈ
కూడదని అద్భుతంగా మీరు జరిగిస్తున్న కార్యక్రమానికై మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రయాసపడి వ్యాపల శృంగారం నా తండ్రి, మీ పిల్లలైన వారందరూ నా తండ్రి, గ్రామస్తులందరూ సహకరించి సహాయం చేసి ఈ సభలు జరిగిస్తుండగా ప్రభువ మా ప్రార్థనను ఆలకించి ప్రభువ ఈ రెండో రోజు కూడా మీరు మాకు కలిగించినందుకు నా తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. మొదట వర్తమానంలో అద్భుతంగా మీరు ఆశల్ని మీరు వాడుకున్నందుకు వందనాల స్తోత్రాలైనా. మరలా ముఖ్యాంశంలోకి మేము వెళ్ళాయింటుండగా ప్రభువ మీ దాసులు మాట్లాడి ఉంటుండగా మరి సంయోచితమైన జ్ఞానాన్ని మీ దాసులకు అనుగ్రహించి మా అందరికి వినగలచేవును గ్రహించగల మనసును ప్రసాదించండి. అలాగే నా తండ్రి మీ బిడ్డలందరూ నా తండ్రి వారు గుప్పిళ్ళని నిప్పి నా తండ్రి మరి మీటింగ్ని కొరకైనా తండ్రి ఇచ్చిన కానుకను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు ఇచ్చిన దానికన్నా అత్యధికమైన ప్రతిఫలాన్ని వారికి వారి కుటుంబాలకు దయచేసి నడిపించమని సహాయించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన మారక్షుడైన యేసుక్రీస్తు ప్రభువారిపేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనను నడిపించి సహాయం చేసిన మరి సభల తరఫున వందనములు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి కానుకల నిమిత్తం పాట పాడిన సహోదరులకు కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా దైవసేవకులు ఉన్నాయడలా వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఇంకా ఆలస్యం చేయకుండా ముఖ్య సందేశంలోకి వెళ్ళిపోదాం. మరి సభలకు ముఖ్య వాక్యోపదేశకులుగా వచ్చిన మరి దైవసేవకులు పెద్దలు మరి జి జాకబ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా సహకరించి జాగ్రత్తగా వినవలసిందిగా చప్పట్లు కొడుతూ మరి దైవ సేవకులను ఆహ్వానించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమించినైనా చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించారు. ఈ రెండవ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీ వాక్కులు వినడానికి చేరువచ్చిన మీ బిడ్డలందరి గురించి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. చెప్పబడుతున్న ప్రతి మాటను నాయనా మీ పిల్లలు జాగ్రత్తగా ఆలోకించి గ్రహించి మీ మాటల చొప్పుననైనా బ్రతకగలుగుటకు సహాయత దయచేయండి. అలాగే మీ పిల్లలకు అవసరమైన శ్రేష్టమైన మాటలు వినిపించులాగున కావలసినటువంటి మీ సమయోచితమైన సహాయతను నాకును ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరువచ్చినటువంటి వేపల సింగారం సంఘస్థులకు, అలాగే పరిసర ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద ఆసీనులైనటువంటి మరి దైవజనులు పెద్దలు బెంజమినయ్య గారికి, అలాగే స్థానికంగా దేవుని సేవను జరిగిస్తున్న ప్రియులు, మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మరి విజయరావణ గారికి, అలాగే కోదాడలో మరి ప్రిన్సిపల్గా దేవుని సేవలు అందిస్తున్నటువంటి దైవజనులు బాబురావు గారికి, మిగిలినటువంటి కోఆర్డినేటర్స్కు, మిగిలిన దైవజనులందరికి కూడా క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, దేవుడు ప్రేమించి చక్కటి వాతావరణాన్ని ప్రసాదిస్తూ ఈ రెండవ దినంలో మనలను ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని వారలారా, మరి ఈ రెండవ రోజు
మరి ముందుగా సిద్ధపరిచినటువంటి పాఠాలలో నుంచి మరొక మంచి పాఠము, గోతికి పరిగెత్తుచున్నావా గూటికి పరిగెత్తుచున్నావా, గోతికి పరిగెత్తుచున్నావా గూటికి పరిగెత్తుచున్నావా అన్నటువంటి ఒక సందేశాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, నిజంగా దేవుడు ప్రేమించి అనేకమైనటువంటి మాటలు మనకు వినిపిస్తున్నాడు అంటే దాని వెనుకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని దేవుని మాటలు వింటున్న మనం గ్రహించాలి. ప్రియులారా, ఎందుకు ఆయన తన మాటలు వినిపిస్తున్నారు అన్నప్పుడు ఆయన మాటలు విన్న మనము ఆయన మాటల చొప్పున బ్రతకాలన్నటువంటి ఆశతో, అందుకే అనేక సందర్భాలలో అనేక మంది దైవజనులను నిలవబెట్టి తన మాటలు వినిపించడానికి గల కారణం ఏంటన్నప్పుడు ఆయన మాటలు మనలో పని చెయ్యాలి అని, ఆయన మాటల చొప్పున మన బ్రతుకులు మారాలని. ప్రియులారా, కేవలం విని విడిచిపెట్టడం వలన మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈరోజు ఈ సమాజంలో దేవుడి మాటలు వినిపించబడటం లేదా అని మనం ఆలోచిస్తే దేవుడి మాటలు విపరీతంగా వినిపించబడుతున్నాయి. కానీ వినబడుతున్న మాటల ప్రకారంగా మనుషులు బ్రతకగలుగుతున్నారా? వినబడుతున్నటువంటి దేవుని వాక్యానికి మనుషులు చెవి ఇవ్వగలుగుతున్నారా? ఆ మాటలను చెవిలో నాటించుకోగలుగుతున్నారా అన్నప్పుడు ఈరోజు దేవుడి మాటలు వింటున్నారు, విని మరలా దాన్ని విడిచిపెడుతున్నారే తప్ప ఆ మాటల చొప్పున బ్రతుకుతున్నవారు బహు కొద్ది మందే అని చెప్పక తప్పదు. ప్రేమన దేవుని పిల్లలారా, కనుక దేవుని వాక్యాన్ని ప్రేమించి మరి పరిసర ప్రాంతాల నుండి వచ్చిన మీరు కేవలం ఈ మాటలు విని విడిచిపెట్టేవారు కాకుండా విన్న మాటల చొప్పున మన బ్రతుకులను పండించుకోవడానికి మనం ఎప్పుడు ప్రయాసపడేవారిగా ఉండాలని ప్రభువును బట్టి కోరుతూ ఉంటున్నాను. ప్రేమన దేవుని వారలారా, గోతికి పరిగెత్తుచున్నావా అన్న ఈ మాటను మనం ఆలోచిస్తే ఈరోజు సమాజంలో గోతికి పరిగెత్తేవారు ఎవరుంటారు చెప్పండి? ఇక్కడ గొయ్యి అనగానే రెండు అర్థాలు మనకు బైబిల్ను బట్టి చెప్పగలం. ప్రియులారా, గోతి లేదా గొయ్యి అనగానే మొదటిది చావు లేదా మరణం అనే అర్థం వస్తుంది. గోతికి పరిగెత్తడము అనగానే చావుకు పరిగెత్తడం లేదా మరణానికి పరిగెత్తడం. రెండో విషయాన్ని మనం ఆలోచించగలిగితే గోతికి పరిగెత్తడం అనగానే పాతాళానికి పరిగెత్తడం. నిజంగా బైబిల్లో నుంచి దీని గురించి మనం ఒక్కసారి చూడగలిగితే యోబు గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, యోబు గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే ఒక చక్కని మాట మనకు అక్కడ కనబడుతుంది. చూడండి, 33వ అధ్యాయము 17వ వచనం, తాము తలచిన కార్యము వారు మానుకొనజేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు అన్న పదం ఉంది. చూడండి అక్కడ, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, అంటే గోతికి పోకుండా అనగానే చావుకు వెళ్ళకుండా అన్న అర్థం వస్తుంది. ప్రియులారా, అంటే గోతికి పోకుండా కాపాడునట్లు అనగానే చావుకు వెళ్ళకుండా లేదా మరణానికి వెళ్ళకుండా వారిని కాపాడునట్లు అన్న పదాన్ని దేవుడు ఇక్కడ ప్రయోగించాడు. అంటే గోతికి అనగానే మరణానికి లేదా చావుకు. ఇక రెండో పదాన్ని కూడా మనం రెండో అర్థాన్ని కూడా మనం ఆలోచించగలిగితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం, ప్రేమన దేవుని వారలారా, 17వ వచనాన్ని మనం చూడగలిగితే మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనుగోతి అన్నాడు. చూడండి ఇక్కడ నాశనమనుగోతికి,
నాశనమును గోతి నుండి విడిపించితివి అంటున్నాడు ప్రియులారా. నాశనమగు గోతి, ఇదేం గొయ్యి అన్నప్పుడు నాశనకరమైన గొయ్యి. నాశనకరమైన గొయ్యి అనగానే ఇది పాతాళానికి సంబంధించినటువంటి మాటగా మనకు కనబడుతుంది. అలాగే కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, 40వ కీర్తన 2వ వచనములో కూడా దేవుడు ఎలాంటి పదాన్ని ప్రయోగిస్తున్నాడు చూడండి ప్రియులారా. 2వ వచనములో నాశనకరమగు గుంటలో నుండి అన్న పదం కనబడుతుంది చూడండి మనకు. నాశనకరమగు గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ప్రేమైన దేవుని వారలారా, ఈ మాటను మనం ఆలోచించగలిగితే నాశనకరమైన గుంట అనగానే అది పాతాళాన్ని సూచించేది. నాశనకరమైన గుంట అనగానే జిగటగల దొంగ ఊబి అనగానే ఈ రెండు పదాలు దేనిని సూచిస్తున్నాయన్నప్పుడు పాతాళాన్ని సూచిస్తున్నాయి. కనుక గోతికి పరిగెత్తడం అనగానే ఒకటి మరణానికి పరిగెత్తడము, రెండవది పాతాళానికి పరిగెత్తడం అన్న అర్థాలు మనకు వస్తాయి ప్రేమ దేవుని పిల్లలారా. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఏమండి, ఎవరైనా చావుకు పరిగెత్తేవారు ఉంటారండి ఈ సమాజంలో? ఎవరైనా పాతాళానికి పరిగెత్తుతున్నవారు కనబడతారా మనకు? నేను తొందరగా పాతాళానికి వెళ్ళిపోవాలని కానీ, నేను తొందరగా చావుకి వెళ్ళిపోవాలని పరిగెత్తేవారు ఎవరు కనబడతారు? అసలు ఎవరైనా చావుకు పరిగెత్తేవారు ఉంటారా? చిన్ని సమస్య ఎవడికి దేహానికి వచ్చిందనుకోండి, జలుబు వచ్చిందనుకోండి, ఎవడి ఎంత అలర్ట్ అయిపోతామో మనకు తెలుసండి. జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఎవడి వెంటనే ఎక్కడికి పరిగెత్తాను చెప్పండి? ముందు మెడికల్ షాప్కు పరిగెత్తాం మనం. ఎవడి చావుకు పరిగెత్తాలనుకుంటామా? చావు మన దరి చేరాలనుకుంటామా చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా? వెంటనే మెడికల్ షాప్కు పరిగెత్తుతాం, దానికి సంబంధించినటువంటి మందులు తీసుకుంటాం. ఎంత తొందరగా నయం చేసుకుంటే అంత మంచిది అని భావిస్తాం. ఒకవేళ అది కాకుండా కాస్త పెద్ద రోగం ఏదైనా వచ్చిందనుకోండి, దానికంటే కాస్త పెద్దది జ్వరం వచ్చినా ఏమండి, లేకపోతే దానికంటే ఇంకాస్త ఏదైనా ఏమండి మనకి రోగం వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం చెప్పండి? వెంటనే హాస్పిటల్కు పరిగెత్తాం మనం. నీకు జ్వరం వచ్చిందన్నా, లేకపోతే కడుపులో పెద్దగా నొప్పి వస్తుందన్నా, తల విపరీతంగా నస్తుందన్నా, లేకపోతే ఏ గ్యాస్ ట్రబుల్ వచ్చినా, ఏ షుగర్ వచ్చినా, ఏ బీపీ వచ్చినా ఎక్కడికి పరిగెత్తుతామనగానే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం. ఎవడి చావుకి ఎవరు పరిగెత్తాలనుకుంటున్నారు? చావుకు పరిగెత్తే సమాజం ఎక్కడ కనబడుతుంది మనకు? అంటే చిన్ని సమస్య వస్తే మెడికల్ షాప్కు పరిగెత్తుతాం, కాస్త పెద్దది వచ్చిందనగానే హాస్పిటల్కు పరిగెత్తుతాం, ఇంకా పెద్దది వచ్చిందనుకోండి విదేశాలకైనా విమానం ఎక్కి పరిగెత్తుతాం. ఎందుకంటే ఆ రోగాన్ని నయం చేసుకోవాలి, నేను ఇంకా 10 కాలాలు బ్రతకాలి అన్న ఆలోచన మానవ సమాజంలో కనబడుతుందే తప్ప గోతికి పరిగెత్తేవారు ఎవరున్నారు? గోతికి పరిగెత్తేవారు ఎవరు కనబడతారన్నప్పుడు ఎవరు కనిపించరే? ఎవరు గోతికి పరిగెత్తుతున్నట్టుగా ఈ నేత్రాలకు కనిపించరు ప్రేమ దేవుని పిల్లలారా? మన జ్ఞానానికి కూడా అందదు. అందరూ కూడా తమ దేహాలను కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నారు, తమ ఒంటికొచ్చిన జబ్బుల నుంచి బయట పడడానికి పరిగెత్తుతున్నారు, అవసరమైతే 1,000 రూపాయల 1,00,000 రూపాయల ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారే తప్ప గోతికి పరిగెత్తేవారు ఎవరున్నారన్నప్పుడు ఎవరూ కనిపించరు. అంటే సమాజము ఏమనుకుంటుందంటే మేము బ్రతికి పోవాలనుకుంటుంది, బ్రతకడానికి ఏదైనా చెయ్యాలనుకుంటుంది. మరి ఎవరున్నారు గోతికి పరిగెత్తేవారు? ఎవరున్నారు అన్నప్పుడు ఉన్నారు, ఉన్నారు గనుకనే బైబిల్లో దేవుడు రాయించాడు. అంటే ఈ సమాజములో ఈ లోక జ్ఞానములను ఎంత ఎత్తుకెదిగినా గోతికి పరిగెత్తుతున్న వారెవరో గుర్తించడం కష్టం ప్రేమ దేవుని పిల్లారా. అది గుర్తించాలి అంటే ఏమండి, దానిని తెలియ చేయగలిగిన ఒకే ఒక గ్రంథం బైబులు. ఏమండి బైబులు చెబితే వింటారా? బైబులు చెబితే వినే పరిస్థితుల్లో ఈ సమాజం ఉందా చెప్పండి ప్రియులారా? బైబులా, అది మత గ్రంథం,
యేసు బోధల అవి విదేశీ మతానికి సంబంధించినవి, ఆ యేసును గూర్చి చెప్పకండి అనేవాళ్ళు కదా మనకు కనబడుతున్నారు, ఆ బైబిల్ను బోధించకండి అనేవాళ్ళు కదా కనబడుతున్నారు. బైబుల్ అంటే ఏమండి, ఈరోజు విషయాన్ని నేర్పుతున్నారు ప్రేమణ దేవుని పిల్లలారా. ఏమన్నా ఆ మధ్య వాట్సాప్లోనండి చిన్న బిడ్డలండి, ముక్కు పచ్చలారని బిడ్డలు ఏమండి బైబులును చింపుతూ దానిని కాలుస్తున్నారు. ఎవరబ్బా విషయాన్ని ఎక్కించారు? వాళ్ళకేం తెలుసు యేసుక్రీస్తు వారి గురించి? వాళ్ళకేం తెలుసు బైబుల్ గురించి? వాళ్ళకు దేవుడి గూర్చిన జ్ఞానం ఏం తెలుసు? కానీ దేవుడి గూర్చిన జ్ఞానము తెలియకపోయినా యేసుక్రీస్తు వారు అనగానే ఒక విషయాన్ని నేర్పించారండి. పెద్దలలో ఈ విషయం పాతుకుపోయింది. చివరికి ఎవరిలోకి ఎక్కిస్తున్నారంటే చిన్న బిడ్డలలోనికి కూడా ఆ విషయాన్ని ఎక్కిస్తున్నారు. ప్రేమ దేవుని పిల్లలారా, బైబులు చెబుతున్నటువంటి జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించడానికి బదులు క్రీస్తు నేర్పిన బోధలో ఈ సమాజ శ్రేయస్సు ఎంతుందో పరిశీలించడానికి బదులు ఏమండి క్రీస్తు అనగానే ఏదో లోన ద్వేషాన్ని నాటుకుంటున్నారు, బైబుల్ అనగానే ఏదో బైబుల్ మీద అసూయను పెంచుకుంటున్నారు, అది సమాజంలో ప్రకటించబడకూడదనుకుంటూ ఏమండి మనిషి ఏమైపోతున్నాడంటే తనకు తెలియకుండానే గోతికి పరిగెత్తుతున్నాడు. తనకు తెలియటం లేదు, మేమెక్కడ గోతికి పరిగెత్తుచున్నామనుకుంటున్నారు. కానీ అనేకులు గోతికి పరిగెత్తేవారుగానే కనబడతారండి వాక్యం ముందుకొస్తే. అందుకే మనిషి దేవుడి మాటల ముందుకు రావాలి ప్రేమన దేవుని పిల్లలారా. మన బ్రతుకులు మనకు అర్థం కావాలి అంటే, మన జీవితం ఏంటో మనకు తెలియాలి అంటే, మన గమ్యం ఎలా వెళుతుందో మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలనే కోరిక ఉంటే ప్రతి మనిషి వచ్చి కూర్చోవలసింది దేవుని వాక్యం ముందు, బైబుల్ ముందు కూర్చుంటే మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక ఎవరున్నారు గోతికి పరిగెత్తేవారు అన్నప్పుడు ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా. బైబుల్లో నుంచి ఒక మంచి మాట చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం ప్రేమల దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. 17వ వచనం జాగ్రత్తగా ఈ మాట చూడండి ప్రేమల దేవుని పిల్లలారా. ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరును అట్టి వాణిని ఆపకూడదు. నిజంగా దేవుడు రాయించిన మాట చూడండి. దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాటను మనం పరిశీలిస్తే ఎవరు గోతికి పరిగెత్తేవారు అన్నప్పుడు దేవుడు చెబుతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రిందట మానవ సమాజాన్ని మేల్కొలిపే మాట ఎంత గొప్ప మాట అన్నప్పుడు మరలా మాటను మనం చదువుకోగలిగితే, ప్రాణము తీసి దోషము కట్టుకొనువాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ప్రాణము తీసి దోషము కట్టుకొనువాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎక్కడికి పరిగెత్తుచున్నాడంటే గోతికి అన్నాడు. ఏమండి ప్రాణము తీసేవాడు ఏమనుకుంటాడు? ఇతరులను చంపేవాడు ఏమనుకుంటాడంటే నేను వీణ్ణి గోతిలో కలుపుతున్నాను అనుకుంటాడు. చంపేవాడు ఏమనుకుంటాడు? వీణ్ణి మట్టిలో కలిపేస్తున్నాను అనుకుంటాడు. అసలు ఇతను గోతికి పరిగెత్తుతున్నానన్న సంగతి తడికి తెలుసా చెప్పండి? నువ్వు ఇతరులను చంపుతూ ఏమనుకుంటున్నావంటే వాణ్ణి కదా నేను గోతికి పంపుతున్నాను అంటున్నావు. కానీ దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? ఒరే నువ్వు కూడా గోతికి పరిగెత్తుచున్నావు అన్నాడు. అంటే ఒక మనిషిని చంపడం అంటే ఏమండి మనల్ని మనము గోతికి పరిగెత్తుకునేటట్టు చేసుకోవడం అన్నమాట. అంటే ఈరోజు సమాజాన్ని మనం పరిశీలిస్తే ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా మనుష్యులను చంపటం అన్నది ఏమండి ఎంత సులువైన పనిగా మారిపోయింది, ఎంత సులువైన పనిగా మారిపోయింది. మనుష్యుల మధ్య ఏమండి ఈ హత్యలు, మనుషుల మధ్య ఈ మారణ హోమాలు ఎంత విపరీతమైపోయాయి ఈరోజు సమాజంలో అంటే ఏమండి ఈరోజు వార్తాపత్రికల్లో కానీ ఈరోజు న్యూస్ ఛానల్స్లో కానీ చావుకు సంబంధించిన ఒక మాట మేము వినలేకపోయామండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఈరోజు హత్య జరిగినట్టు ఒక వార్త లేదు అనే న్యూస్ పేపర్లు ఎక్కడుంటాయి, మీడియా ఎక్కడుంటుంది చెప్పండి? ఏమండి పేపరు తెరిస్తే చాలండి, ఆ సెల్ఫోన్లో వార్తలకు సంబంధించిన యాప్ తెరిస్తే చాలండి, చావులే చావులు.
అక్కడ చంపారు, ఇక్కడ చంపారు, అక్కడ హత్య జరిగింది, ఇక్కడ హత్య జరిగింది. ఏటి చావుల గురించి ఎంత విపరీతంగా వార్తలు వస్తున్నాయి ఈరోజు. ఏమి సమాజం ఎంత భయంకరంగా మారిందంటే మనుష్యులను చంపుతూ ఏమి చంపడం అన్నది పెద్ద దోషం కాదన్నట్టుగా మారిపోయింది ప్రియులారా. ఏమి చంపడం అన్నది చాలా సులువైనట్టుగా మారిపోయింది ఈరోజు. ఏమి 10 రూపాయల కోసం హత్య జరిగిందని వార్తాపత్రికలో వేశారండి. ఎంత డబ్బు కోసం హత్య అంటే 10 రూపాయల కోసం. అబ్బా, 10 రూపాయల కోసం చంపేశావా? 10 రూపాయల కోసం ప్రాణం తీసావంటే కేవలం 10 రూపాయల కోసమే. అంటే డబ్బు కోసం ప్రాణాలు తీస్తున్నారా? తీస్తున్నారు. ఏమంటే వేల కోసమో లక్షల కోసం తీశారన్నవి ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటాయి. కేవలం 10 రూపాయల కోసం ప్రాణం తీయడం ఏంటి అంటే ప్రాణం అన్నది ఎంత ఎవరి సులువుగా చూస్తున్నారు చెప్పండి. ఇక ప్రేమల కోసం ప్రాణాలు తీసుకోవాలన్నది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు ప్రేమల దేవుని పిల్లలారా. ప్రేమ పేరుతో ఎంత సులువుగా ప్రాణాలు తీసేస్తున్నారు. చంపడాలు చంపుకోవడాలు, ఎవరి అమ్మాయిని చంపడం, వీడు ఆత్మహత్యకి వెళ్ళిపోవడము, ఎవరి ఎంత సులువైపోయింది ఈరోజు. హత్యలు కనబడుతున్నాయంటే ఏమండి, ప్రాణాలు పోయిన పరిస్థితులు కనబడుతున్నాయంటే ఇవే కదా కనబడుతున్నాయి. ప్రేమ 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 పేరుతో ఈరోజు ఎక్కడ చూసినా ఏమండి ప్రాణాలు తీసుకోవడాలి. అక్రమ సంబంధాల పేరుతో ఎక్కడ చూసినా ప్రాణాలు తీసుకోవడాలి. పరువు హత్యలు ఈరోజు ఎన్ని కనబడుతున్నాయి చెప్పండి ప్రియులారా. పరువు కోసం హత్యలు, ఆస్తుల తగాదాలలో హత్యలు, చివరికి దేవుని పేరిట హత్యలు. ఇది చాలా విడ్డూరం అండి. ఏమండి ఏదో ఇద్దరి మనుష్యుల మధ్య విభేదాలు వచ్చి ఒకరిని ఒకరు చంపుకున్నారంటే ఏదో అనుకోవచ్చు, కానీ దేవుని పేరు మీద హత్యలేంటి? దేవుని పేరు మీద హత్యలేంటి? అంటే దేవుని పేరు మీద కూడా మనుష్యులను చంపడం అన్నది ఈ సమాజంలో కనబడుతుందా? ఏ దేవుడైతే ఒకరిని చంపడం అన్నది అది నేరమని చెప్పాడో, చంపిన వాడు గోతికి పరిగెత్తుతున్నాడని చెబితే ఆ దేవుడి కోసమే చంపాను అన్నాడు అనుకోండి, ఏమంటే ఇప్పుడు ఇన్ని ఏమనాలి చెప్పండి? అసలు దేవుడి మాట నిజంగా వింటున్నారా? దేవుడి జ్ఞానం అన్నది సమాజానికి అర్థమవుతుందా? మనుషులు ఏమైనా దేవుడి గురించి ఆయన మాటల గురించి పట్టించుకోగలుగుతున్నారంటే లేదు ప్రేమన దేవుని పిల్లలారా. నిజంగా దేవుడు ఏమని ప్రారంభంలోనే ధర్మశాస్త్రాన్ని ఇస్తూ నిజంగా ఆ రోజు రాయించినటువంటి ఆజ్ఞలలో ఏమని ఒక ఆజ్ఞ ఏమి రాయించాడో మన అందరికీ తెలుసు కదా, నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం ప్రేమన దేవుని పిల్లలారా. ప్రారంభంలోనే ధర్మశాస్త్రాన్ని ఇస్తూ తన చట్టాన్ని ప్రజల మధ్య అమలు చేస్తూ ప్రజలకు ఆయన చెప్పిన లేదా ఆయన పెట్టిన ఒక చట్టం ఏంటన్నప్పుడు చెబుతున్న మాట నరహత్య చేయరాదు అన్నాడండి. చేయకూడదు, నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదని ఏమంటే దేవుడు ఆయన చట్టములో ఒక మాట పెడితే ఈరోజు దేవుడి కోసం హత్యలు ప్రారంభమైపోయాయి. ఆయనేమో నరహత్య చేయకూడదు అన్న చట్టాన్ని పెట్టాడు. నువ్వు నరహత్య చేసావనుకో నువ్వు కూడా గోతికి పరిగెత్తుతున్నానన్న సంగతి మర్చిపోకు. నువ్వు చంపి బ్రతుకుతాననుకుంటే పొరపాటు, ఎవరినో చంపి నేను క్షేమంగా ఉంటాననుకుంటే పొరపాటు. ఒకవేళ మనుష్యులు నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టనని కదా దాని అర్థం, దేవుడి మాటలో ఉన్న పరమార్థం. నువ్వు చంపితే ఒకవేళ నీ పచ్చర్ది నిన్ను చంపచ్చు చంపకపోవచ్చు, కానీ నేను విడిచిపెట్టను. దేవుడి చేతిలోనికి వెళ్ళిపోతారు ప్రేమన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు సమాజము ఎంత అమాయకంగా, ఎంత మూర్ఖంగా, ఎంత భయంకరంగా మారిందన్నప్పుడు దేవుని పేరు మీద ఏమండి మరణకాండ జరిగిస్తున్నారండి. దేవుడి పేరు మీద ఎందరో కుతికలు కోస్తున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోతికి పరిగెత్తుతున్నారు. కానీ వాళ్ళు అనుకుంటారు యేసుప్రభు వారు చెప్పారండి ఇలాంటి మూర్ఖుల గురించి ఆయన మాట్లాడుతూ వీళ్ళు ఏమనుకుంటారట. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. మేము గోతికి పరిగెత్తుతున్నామనుకోరట వీళ్ళు. మేము గోతికి పరిగెత్తుచున్నాము, మరణానికి దగ్గరికి వెళుతున్నాము, ఏదో ఒక రోజు మేము మట్టికి చేరిపోతాం మేము చేసిన ఈ పాపాన్ని బట్టని వాళ్ళు అనుకోవడం లేదట. ఏమనుకుంటున్నారు, రివర్స్లో ఏమాలోచిస్తున్నారు, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని
అనుకోను కాలము వచ్చుచున్నది. నిజంగా ఎంత వండర్ఫుల్ మాట అండి యేసుప్రభువారు చెప్పారు. ఎందుకబ్బా ఇలా అనుకుంటున్నారు? ఎందుకు ఇలా అనుకుంటున్నారు? మనుష్యులను చంపి దేవునికి సేవ అనుకుంటున్నారేంటి? ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే వాళ్ళు అనుకోవడానికి కారణం ఏంటో కిందనే చెప్పారండి యేసుక్రీస్తు వారు. కింద మాట చూడండి ఇప్పుడు ఎంత బాగుంటుందో. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలుసా? వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. దేవుడి పేరు మీద చంపుతున్నాడంటే వాడికి దేవుడు తెలియదు. వానికి దేవుడు తెలియదు గనుకనే ఈ పని చేస్తున్నాడు అన్నాడండి. వాడికి తండ్రి తెలియదు, నన్నును ఎరుగలేదు. ఇదిగో ఆ తండ్రి పక్షాన ఈ లోకానికి వచ్చాను, ఆ తండ్రి ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను, మనుష్యులు ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చాను, ఇలా నేర్పించడానికి వచ్చిన నేనంటే ఏంటో కూడా ఎరుగని వాడే చంపడానికి సిద్ధపడతాడు. అంటే చంపుతున్నాడు అంటే దేవుడు రాసిన చట్టం ఏంటో తెలుసా? గోతికి పరిగెత్తుచున్నాడు, గోతికి పరిగెత్తుచున్నాడు. నిజంగా దేవుడి చట్టములోనికి మనం ఒక్కసారి వెళ్ళగలిగితే ఎవడైనా చట్టం ఏం చెబుతుందో తెలుసా? నరహత్య చేయకూడదు అన్నది. నరహత్య చేసేవాడు దోషమును కట్టుకొని గోతికి పరిగెత్తుచున్నాడు అన్నాడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఈ ప్రపంచానికి ఆయన చెప్పిన మాటలు మనం చూడగలిగితే నిజంగా ఆ మాటలండి ఈ సమాజానికి కావాలి. ఆ మాటలండి ఈ ప్రపంచాన్ని బాగు చేయగలవు. ఆయన నోటి నుండి వచ్చిన మాటలే ఈ సమాజానికి ఏమండి క్షేమకరమైన మాటలు. ఏం చెప్పారు ఆయన? ఆయన చట్టాన్ని చెబుతూ పాత నిబంధన చట్టాన్ని మారుస్తూ క్రొత్త చట్టాన్ని తీసుకొస్తూ నిజంగా ప్రభువు చెప్పిన మాటలు మనుష్యులకు ఎంత క్షేమకరమైనవండి. మనుష్యుల మధ్య ఏమండి ఉండవలసిన చట్టం అది, మనుషులు పెట్టిన చట్టం కాదు, క్రీస్తు స్థాపించిన చట్టం. ఈరోజు ప్రపంచములో ఉండగలిగితే ఆ చట్టానికి మనిషి లోబడగలిగితే ఈ సమాజము ఏమంటే చాలా బాగుంటుందండి, చాలా ఆనందకరంగా ఉంటుంది. ఏం చెప్పారు ఆయన? మత్తయి గారు రాసిన సువార్త ఏం చెప్పారో చూద్దాం ఒక్కసారి. 5వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త, క్రీస్తు చెప్పిన మాటలు చూద్దాం. 5వ అధ్యాయం 21వ వచనము నుంచి ప్రేమల దేవుని పిల్లలారా, 21వ వచనము నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. అది ఒకప్పుడు చెప్పబడిన మాట. మనుష్యులను చంపకూడదు, నరహత్య చేయకూడదు అని ఒకప్పుడు చెప్పబడిన మాట అది. కానీ ఇప్పుడు చట్టం మారుతుంది. ఇప్పుడు నా చట్టం, దేవుడు నూతన చట్టాన్ని ప్రవేశపెట్టమన్నాడు. నేను వచ్చి ప్రవేశపెడుతున్నాను. ఈ చట్టం ఈ ప్రపంచం పాటించాలి. ఈ చట్టం క్రిందికి మనుష్యులందరూ రావాలి. వస్తేనే తప్ప ఈ ప్రపంచం బాగుపడదు. ఏంటి ఆయన చట్టం? ఆయన చట్టం ఏం చెబుతుందో క్రిందికి చదివితే 22వ వచనములో నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడువాడు, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అన్నాడండి. అంటే కోపమే పడకూడదు అంటున్నాడు చూడండి. హత్యకు చోటెక్కడుంది ఇక్కడ క్రీస్తు సామ్రాజ్యంలో? క్రీస్తు చట్టములో హత్యకు చోటెక్కడుంది? అందుకే క్రీస్తు సామ్రాజ్యములోనికి రాగలిగితే, క్రీస్తు ప్రేమను గుర్తించగలిగితే, క్రీస్తుకు తమ హృదయాలను ఇవ్వగలిగితే, క్రీస్తు మాటలను తమ చెవులలో నాటించుకోగలిగితే ఏమండి ఆ చట్టం ఏం చెబుతుందో తెలుసా? నీ సహోదరుని మీద నువ్వు ముందు కోపపడకూడదు అన్నదండి. ఏడు కోప పడితేనే కదా ముందు కోపం, ఆ కోపము కాస్త పగ, ఆ పగ కాస్త కక్ష, ఆ కక్ష కాస్త హత్యకు దారితీస్తుంది. కోపమే వద్దన్నప్పుడు ఎవడి పగలకే ఆస్కారం లేదు. ప్రేమల దేవుని పిల్లలారా ఎంత ఎవడి విలువైన సంగతి చెప్పాడు, ఎంత అమూల్యమైన మాటలు చెబుతున్నాడు. ఇదిగో కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అన్నాడండి. నువ్వు ద్రోహి అని చెబితేనే నువ్వేమైపోతావు తెలుసా? నువ్వు గోతికి వెళ్ళిపోతావు అన్నాడండి. ఒక్కటే మాట, ద్రోహి అని చెప్పేవాడు గోతికి పరిగెత్తేవాడు. ఎక్కడ? క్రీస్తు సామ్రాజ్యంలో.
ఏమంటే ఇది కదా మనుషులకు కావలసింది, ఈ భయం కదా మనుష్యుల బ్రతుకుల్లో ఉండవలసింది. ఈరోజు ఎక్కడ భయం ఉంది చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా, ఎక్కడ భయం? దేశాల మీద దేశాలకు పగలు, ఏమని రాష్ట్రాల మీద రాష్ట్రాలకు పగలు, ఏమని జిల్లాల మీద జిల్లాలకు పగలు, చివరికి కుటుంబంలో నలుగురుంటే ఏమండి వారి మధ్య పగలు లేవా? ఈరోజు అన్నదమ్ముల మధ్య పగలు, ఏమండి తండ్రి పిల్లల మధ్య పగలు, గ్రామములో కులాల మధ్య పగలు, వర్గాల మధ్య పగలు, పగలతో రగిలిపోతున్నాయి. ఈరోజు ఎందుకు ఇలా మారిపోయిందంటే దేవుడి మాటలు హృదయానికి ఎక్కక, ఏ మాటలు నాటబడాలని దేవుడు ఆశపడ్డాడో, ఏ మాటలకు మానవ సమాజం చెవి ఇవ్వాలని కోరుకున్నాడో ఆయన మాటలనే సమాధి చేశారు. ఏం బాగుపడుతుందండి ఈ ప్రపంచం, ఏం బాగుపడతాయండి ఈ దేశాలు? ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా, అసలు ద్రోహి అనడానికే మనం భయపడిపోవాలంటున్నాడు ఆయన. నువ్వు ద్రోహి అంటే నరకాగ్నికి లోనవుతావంటే ఎంత భయంకరమైన మాట ఇది! అంటే ద్రోహి అని కూడా అనకూడదా? అంటే ద్రోహి అనే మాట కూడా మనం ప్రయోగించకూడదా? ఒకవేళ నువ్వు ద్రోహి అన్న పదాన్ని ప్రయోగిస్తే నువ్వు గోతికి వెళ్ళిపోతావు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. నువ్వు గోతిలోనికి వెళ్ళిపోతావు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. అంటే ఎంత భయం కలిగి ఒకరి పట్ల ఒకరు ఎంత జాగ్రత్త కలిగి బ్రతకాలని దేవుడు నేర్పిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. కానీ ఈరోజు సమాజంలో ఇది కరువు అయిపోయింది. ఎందుకు? ఈ మాటలు ఎక్కడున్నాయి చెప్పండి? ఈ మాటలు ఎక్కడున్నాయి? కోప పడకూడి అనే మాటలు ఎక్కడున్నాయి? విమర్శించకూడదన్న మాటలు ఎక్కడున్నాయి? ద్రోహి అనకూడదన్న మాటలు ఎక్కడున్నాయి? ఎక్కడ చూసిన ద్వేషాలు రగిలిపోవడమే, ఎక్కడ చూసిన అసూయలు ఒకరి మీద ఒకరు పెంచుకోవడమే, ఎక్కడ చూసిన సనుగుళ్ళు గొనుగుళ్ళు, ఏమండి నేరాలు ఘోరాలతో సమాజం అంతా అట్టుడిగిపోతుంది ఈరోజు. వాటన్నిటినీ సమాధి చేయాలి అంటే ప్రభు బోధలు కదా మనుషుల హృదయాలలో నాటబడాలి, ప్రభు మాటలు కదా మనుషుల హృదయాలలో నాటబడాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రేమన దేవుని పిల్లలారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. నిజంగా దేవుడు నేర్పుతున్న జ్ఞానం, నేను జీవములో ఉన్నాను అని నువ్వు ఎప్పుడు అనుకోవాలో తెలుసా? నేను పరలోకానికి దగ్గరగా ఉన్నాను, నేను కన్ను మూస్తే నా దేవుడున్న లోకానికి వెళ్ళిపోతాను, నా ఆత్మకు శాంతి కలుగుతుంది అన్న ఈ భాష నువ్వు ఎప్పుడు ప్రయోగించాలి అన్నప్పుడు చెబుతున్న మాట సహోదరుని ప్రేమించుచున్నాము గనుక. సహోదరులను ప్రేమించుచున్నాము గనుక ప్రేమతో నింపబడిన వారికి పరలోకం. ప్రేమతో నింపబడిన వారికి కదా పరలోకం. ప్రేమే లేని జీవితాలకు పరలోకం ఎక్కడుంది? ఈరోజు సమాజం పగలతో రగిలిపోయి పగల కారణంగా ఏమండి హత్య చేయబడిన వారి గురించి కూడా ఏమంటారు, పలానా ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు అంటారండి. ఏమర్థమైంది చెప్పండి? ఇప్పుడు పగలతో రగిలిపోయి పగల కారణంగానే ఎవడి హత్య చేయబడిన, హత్య చేసిన వాడికి పరలోకం ఇస్తాం, హత్య గావించబడిన వారికి పరలోకం ఇస్తాం, ఎవరు ఎలా చనిపోయినా అందరికీ పరలోకం అంటున్నాం. కారణం దేవుడి జ్ఞానము లేకపోబట్టి. ఎవరికి పరలోకం అన్నప్పుడు ఎంత మంచి మాట అండి 14వ వచనం, ఎంత మంచి మాట, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఎప్పుడు నువ్వు మరణములో నుండి, మరణం అంటే గోతిలో నుండి, గోతికి వెళ్లకుండా నిత్యాగ్ని దండనకు వెళ్లకుండా నువ్వు ఎప్పుడు నిత్య జీవానికి వారసుడు అవుతావో తెలుసా? ప్రేమ కలిగి బ్రతుకుతున్నప్పుడు. ప్రియులారా, ప్రేమ 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 అంటే ప్రేమ నిన్ను గోతిలో నుండి తప్పించేది, ప్రేమ నిన్ను నిత్య జీవానికి నడిపించేది. అవును ప్రేమే, ఆ ప్రేమే కదా క్రీస్తు ఈ ప్రపంచానికి నేర్పించాడు. ఆ ప్రేమ కలిగి బ్రతకాలని కదా క్రీస్తు ఈ ప్రపంచం మధ్య తన బోధల్లో చూపించాడు. ఆ ప్రేమనే కదా తన బ్రతుకులో చూపించి ప్రపంచ మానవాళిని ప్రేమించి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. దీని అంతటికీ కారణం ఏంటన్నప్పుడు ప్రేమ. ఆ ప్రేమే మన హృదయాల్లో నింపబడాలనుకుంటున్నాడు, ఆ ప్రేమతోనే మనం బ్రతకాలనుకుంటున్నాడు, ఆ ప్రేమే సహోదరుల మధ్య కనిపించాలనుకుంటున్నాడు. ఒకవేళ ప్రేమ లేకుండా ఏమని మనం ఒకవేళ ద్వేషాలతో బ్రతికితే కిందేమన్నాడు చూడండి 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు
నరహంతకుడు. అంటే వీడే గోతికి పరిగెత్తేవాడు, తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరు అన్నప్పుడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. అంటే ఎవరు గోతికి పరిగెత్తువారు ఇప్పుడు ఆలోచించండి ఒక్కసారి. ఎవరు గోతికి పరిగెత్తుతున్నవారు ఇప్పుడు మనం ఆలోచించామనుకోండి, ఎవరి బయటనే కాదు చివరికి సంఘాలలో కూడా ఉన్నారు గోతికి పరిగెత్తేవారు. క్రీస్తు రాజ్యములోనికి వచ్చినవారు, క్రీస్తు రక్తముతో కడగబడిన వారు, మరలా ఇవే ద్వేషాలు, ఇవే పగలు, ఇవే కక్షలు మరల హృదయాలలో పెంచి పోషించుకుంటూ మేము పరలోకానికి వెళ్ళిపోతామన్న ఒక భ్రమలో బ్రతుకుతున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా. ఎవరిలోనైతే ఈ ద్వేషము కనబడుతుందో, ఎవరిలోనైతే ఈ పగలు కనబడతాయో, ఎవరి వాళ్ళ గురించి ఏమంటున్నాడైనా, వాళ్ళు నరహంతకులు అన్నాడండి. మరి నరహంతకుడైతే ఎవరి హత్య చేసిన వాడి గురించి ఏం చెప్పాడు, గోతికి పరిగెత్తుచున్నవాడు. ఎవరు గోతికి పరిగెత్తుచున్నారు ఇప్పుడు, ఎవరన్నప్పుడు ఎవరో అనుకుంటే పొరపాటు, ఆ పరిగెత్తుచున్న వారిలో క్రీస్తు రాజ్యములోనికి వచ్చిన వారు లేరా? ఉన్నారండి. ఎందుకంటే సంఘాలలో ద్వేషాలు ఇప్పుడు, సంఘాలలో పగలిప్పుడు, సంఘాలలో కక్షలు ఇప్పుడు. ఎందుకంటే సంఘాల్లో మనం చూస్తూనే ఉన్నాం, సంఘములోనికే వస్తారు అందరూ, ఒక రొట్టెలోని పాలు పంపులు పొందుతారు, అందరూ ఒకే పానీయం తీసుకుంటారు, కానీ ఒకరంటే ఒకరు మాట్లాడుకోరు. బా, ఎంత ప్రేమలో బ్రతుకుతున్నామో, ఎంత ప్రేమగా బ్రతుకుతున్నామో. ఈవిడ కొందనాలు చెప్తారు, ఆవిడ కొందనాలు చెప్తారు, పక్కన ఉన్న ఎవరిని ఎదురు బెంచులో ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పారండి. ఎందుకంటే వాళ్ళకు మాకు పడదులేండి అంటారు. పడదా అంటే పడకుండా ఎక్కడికి వచ్చావు నువ్వు, పడకుండా ఎక్కడున్నావు, క్రీస్తు రాజ్యంలోనికి వచ్చావు. అసలు క్రీస్తు నేర్పిన బోధలో ఏమండి పైకి కనబడే సర్వసాధారణమైనది ప్రేమ కదా. ఆ ప్రేమ లేకుండా ఆయన రాజ్యంలో ఉన్నామంటే ఏమండి ఎక్కడికి వెళ్ళిపోవడానికి, పరలోకానిక, పరలోకానికి వెళ్ళిపోవడానిక, గోతికి వెళ్ళిపోవడానిక చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా. కనుక గోతికి వెళ్ళిపోయే వారిలో ఎవరున్నారన్నప్పుడు ఏమండి ఇప్పుడు మనం ఒక్కసారి లెక్కలు కట్టుకున్నామనుకో, కోళ్ళలుగా తేలుతారు, కోళ్ళలుగా కనబడతారు. క్రీస్తులోనికి వచ్చిన వారు గోతికి పరిగెత్తుతున్నారు, క్రీస్తులో లేని వారి గురించి మనం మాట్లాడుకోవలసిన అవసరత లేదు. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. లోనికి వచ్చిన నువ్వే గోతికి పరిగెత్తుతుంటే ఇక బయట వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి? కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, గోతికి పరిగెత్తుతున్న వారు ఎవరు అనగానే ద్వేషాలతో రగిలిపోతున్నవారు, పగలతో బ్రతుకుతున్నవారు, కక్షలతో బ్రతుకుతున్నవారు. వీరందరికీ క్రీస్తు చెప్పిన చట్టం, క్రీస్తు ప్రపంచానికి నేర్పించిన చట్టం ఏం చెప్తుందో తెలుసా? మీకు నిత్య జీవము లేదు అన్నదండి ఒకే మాట. అంటే నిత్య జీవానికి మనము ఏమండి దూరం అయిపోతాం, నాశనానికి నరకానికి వెళ్ళిపోయే ఆ జాబితాలో ఉండిపోతాం. అందుకే ప్రేమ దేవుని పిల్లలారా, ప్రేమను పెంపొందించుకోవాలి, ప్రేమను పెంపొందించుకోవాలి మన హృదయాలలో. లేదా గోతికి పరిగెత్తే వారిలో మనము ఒకరమైపోతాము. మరొక మంచి మాట చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం ప్రేమ దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ రాయబడుతున్న మాట జాగ్రత్తగా చూడండి. మరొక మంచి సందర్భాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరుకొను వారు మరణమును కోరుకొందురు. గోతికి పరిగెత్తుచున్నారు. అందుకే గోయి అనగానే మరణం, గొయ్యి అంటే మరణానికి వెళ్ళడం. కనుక ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇదిగో కొంతమంది ఉన్నారు ఈ భూమి మీద. ఎలాంటి వారు అని చెబుతున్నాడంటే అబద్ధములాడి, అబద్ధం అబద్ధం అబద్ధాలతో ఎవడి బ్రతుకు కనబడుతుందండి. దేనికయ్యా అబద్ధాలు ఆడుతున్నావు అంటే అస్థిరమైన ధనం కోసం, అస్థిరమైన ఆస్తుల కోసం, అస్థిరమైన వాటి కోసమా? నువ్వు ఉన్నంతకాలం, నువ్వు ఎంతకాలం ఉంటావు, ఎంతకాలం ఉంటావు వాటి కోసం ఆరాట పడుతున్నావు? నువ్వు ఉన్నంతకాలము కొన్నిసార్లు అవి ఉండకుండా పోవచ్చు. ఒకవేళ అవి ఉన్నా నువ్వు ఉండకుండా వెళ్ళిపోవచ్చు. అశాశ్వతమైన వాటి కోసము ఏం చేస్తున్నావు అంటే అబద్ధాలు 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 అంటున్నారు చూడండి. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. ఊపిరితో ఎందుకన్నాడు? ఎలాంటిది మన ఊపిరి, ఎలాంటిది మన జీవం? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది కదా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది మన ఊపిరి. ఇలాంటి ఊపిరి లాంటి దానికోసం
కనిపించి మాయమైపోయేదాని కోసం ఏంటయ్యా అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధాలతో సంపాదిద్దాం అనుకుంటున్నావా? అబద్ధాలతో ధనవంతుని అయిపోదాం అనుకుంటున్నావా? అబద్ధాలతో అందలం ఎక్కుదాం అనుకుంటున్నావా? నీకు తెలియని సంగతి చెబుతున్నాడు దేవుడు, అది ఊపిరితో సాటి దానిని కోరువారు గోతికి పరిగెత్తుచున్నారు. మరణమును కోరుతున్నారంటే గోతికి పరిగెత్తుచున్నారు. అబద్ధాలతో సంపాదించుకున్న వారు ఏమండి, ఏదో మేము అబద్ధాలు ఆడి ఇంత కూడబెట్టుకున్నాం అనుకుంటున్నారు, అబద్ధాలాడి మేము ఏదో దాచుకున్నామనుకుంటున్నారు, గొప్పవాళ్ళం అయిపోయామనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏమైపోతున్నారు తెలుసా? గోతికి పరిగెత్తుతున్నారన్న సంగతి అర్థం కాలేదు. దేవుడు రాయించిన మాటలు ప్రియులారా, మానవ సమాజం ఎలా బ్రతకాలో, మనుషుల బ్రతుకుల్లో ఎలాంటి నీతి ఫలాలు కనిపించాలో, ఆయన కోరుకున్న కోరికలు, ఆయన కోరుకున్నటువంటి ఆయన సామ్రాజ్యంలో ఎలా ఉండాలో నిజంగా ఆయన చెబుతున్న మాటలు చూస్తున్నప్పుడు ఎక్కడున్నాం మనం అనిపిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు చిన్ని చిన్ని వాటికి అబద్ధాలు కదా, చిన్ని వాటికి అబద్ధాలు. ఏమండి లక్షల కోసం అబద్ధాలు ఆడరు, చిన్నవాటికి చిన్ని చిన్ని విషయాలకు నోరు తెరిస్తే అబద్ధాలు. ఏటి ఇలా మారిపోయింది సమాజం, ఏటి ఇలా మారిపోతుంది? అబద్ధాలలోనికి వెళ్ళిపోతున్నావా? దేనికోసం? అస్థిరమైన ధనం కోసమా? ఏమండి బైబుల్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి, అబద్ధం ఆడారు. దేనికోసం అంటే దీనికోసమే. ఏమండి అపొస్తల కార్యములు చూడండి ఒక్కసారి, వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో. దేవుడు రాయించిన మాట తప్పు కాదు ప్రేమ దేవుని పిల్లలారా. దేవుడు చెప్పిన మాట ఏమని మన నిజ జీవితాలలో ఎందరో బ్రతుకుల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఒకవేళ మనకు సాక్ష్యం కావాలనుకుని బైబిల్లోనికి వెళితే బైబిల్లో కనబడుతుంది, బయట చూస్తే బయట సమాజంలో కనబడతాయి. బైబిల్ అన్నది యథార్థాలతో కూడుకున్న పుస్తకం ఇది, బైబిల్ అన్నది సాక్ష్యాలతో కూడుకున్న పుస్తకం ఇది. ఎప్పుడో బైబిల్లో రాయబడిందని ఒకవేళ అదే అనుకుంటున్నారేమో, మన కళ్ళ ముందు ఎన్నో జీవితాలు కనబడుతుంటాయి. అబద్ధాలు ఆడిన వాళ్ళ బ్రతుకులు ఏమైపోయాయో మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. కానీ ఒక్కసారి బైబిల్లోనికి వెళితే అపొస్తల కార్యములు 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి ప్రేమ దేవుని పిల్లలారా. ప్రారంభం నుంచి ఒక్కసారి చూడండి, అననీయను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాడండి. ఏకమై అంటే ఇద్దరు కలుసుకొనే ఒక మాట మీదనే పొలం అమ్మేశారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎవరో, ఇద్దరు ఎవరో తెలుసా? ఏమండి క్రీస్తు సంఘముల సభ్యులు, క్రీస్తు సంఘముల సభ్యులు, క్రీస్తు రక్తముతో కడగబడిన వారు, దేవుని రాజ్యములోనికి ప్రవేశించిన వారు, మహామహులైన ఏమండి అపోస్తులు ఉన్న కాలములో పేతురు గారి సమక్షములో ఉన్నవారు వీళ్ళు. ఏమండి అలాంటి యోధుల ముందు, అలాంటి మహాభక్తుల ముందు, అలాంటి వారి మాటలు వింటూ వాళ్ళు ఉన్న సంఘములో ఉన్న వీళ్ళ బ్రతుకులు చూస్తే ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఎవడి పొలం అమ్మేశారు, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకున్నాడు. అంటే ముందు ఏమని వాగ్దానం చేశాడంటే మొత్తం పొలం అమ్మేసి ఇస్తానని వాగ్దానం చేసినట్టు కనబడుతుంది మనకు. మొత్తం ఇచ్చేస్తాను, మొత్తం ఇచ్చేస్తాను, ఎంత వచ్చినా అంత ప్రభుసే ఓకే. బా అమ్మడానికి ముందు మాటలు భలే ఉంటాయండి, ఇవ్వడానికి ముందు మాటలు భలే ఉంటాయండి. మీటింగ్ పెడుతున్నారా, ఇంత ఇచ్చేస్తాను అంటాడండి, ఆ ఖర్చు అంతా నాది అంటాడండి. మీటింగ్ రోజు నాకు తుట్టా కనపడాడండి, అసలు పత్తా ఉండడు, అసలు ఏడండి మొత్తం ఇవన్నీ ఆయన వాగ్దానం చేశాడు. ముందు వాగ్దానం చేశాడు, ఇచ్చే సమయానికి మాత్రం కనిపించాడు. పని ఉందండి వెళ్ళిపోయాను అంటాడు. ఇప్పుడు ఏమండి అది క్షేమం అనుకుంటున్నారు, అమ్మయ్య తప్పించుకున్నాం అనుకుంటున్నారు, భారం తగ్గిపోయింది అనుకుంటున్నారు, ఇవ్వకుండా మేము ఆగిపోయాం అనుకుంటుంటారు. ఏమంటే వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ ఇదిగో వీళ్ళిద్దరు మార్గదర్శకులు. అలాంటి వాళ్ళకి వీళ్ళ గురించి దేవుడు రాయించవలసిన పరిస్థితి వచ్చింది. ఏమంటే వాళ్ళు ఏం చేస్తున్నారట, ఏమంటే ఏం చేస్తున్నారు, దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ధ పెట్టెను. అప్పుడు పేతురు గారు అడుగుతున్నారు, అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. తెలిసిపోయింది అపోస్తులకి, ఆయన అనుకున్నాడు మనం అమ్మింది మనకే తెలుసు, దాచుకున్నది మనకే తెలుసు, ఎవరు చెబుతారు వాళ్ళకి, ఇంతే వచ్చిందని చెబుదాం, అమాయకులు నమ్మేస్తారు అనుకున్నారండి. అంటే దైవజనులను ఏమనుకుంటున్నారంటే అమాయకులు అనుకుంటున్నారు, ఆ ఏ చెప్పినా నమ్మేస్తారులేండి, మనం ఏం మాట్లాడినా నిజం అనుకుంటారులేండి. ఎవడి అనుకుంటారు, కానీ అసలు ఆయన పైన ఉన్నాడు, ఆయన్ని మర్చిపోతే ఎలా? ఆయన ప్రతినిధులు కదా ఇక్కడ ఉన్న దైవ సేవకులు,
ఆయన పక్షాన కదా నిలబడ్డారు, ఆయన మాటలు చెప్పడానికి, ఆయన బోధలో నిలబెట్టడానికి, ఆయన రాజ్యములో ఏమండి చక్కగా బ్రతికించి నిత్య జీవానికి వారసులను చేయడానికి దైవ సేవకులను దేవుడు నిలబెడితే ఏమండి సేవకులతో అబద్ధం ఆడుతున్నారు అనుకుంటున్నారు. మీరు ఆడుతున్నది సేవకులతో కాదు, సాక్షాత్తు దేవుడితో అన్న సంగతిని మర్చిపోతున్నారు ప్రియులారా. ఇలా మర్చిపోయి ఎందరో ఏమండి అబద్ధాలు ఆడుతూ ఉంటారండి. ఏమండి విశ్వాసులు విశ్వాసులతో అబద్ధాలు, విశ్వాసులు సేవకులతో అబద్ధాలు, సేవకులు సేవకులతో అబద్ధాలు. అబ్బాబ్బాబ్బా ఏం తయారైపోయారండి బాబోయ్, ఒకరితో ఒకరు అబద్ధాలు. అందుకే ఇక్కడ కూడా అబద్ధం ఆడారు. ఏం తెలుసుకుంటాడు అనుకున్నారు, కానీ వెంటనే పేతురు గారు అంటున్నారు, అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట, అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు, ఏమంటున్నాడు, నాతో చెప్పాను అనుకున్నావు కదా అబద్ధం నువ్వు, నాతో చెప్పాను అనుకుంటున్నావు, నువ్వు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వాణితో చెప్పాను. అనని అయ్యి మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా అన్నమాట ఉంచండి. వెళ్ళిపోయాడు గోతికి. దేనిని బట్టి వెళ్ళిపోయాడు చెప్పండి, అబద్ధాన్ని బట్టి కదా. దేనికి అబద్ధం ఆడావు, ధనాన్ని కూర్చుకోవడానికి కదా. కొంత దాచుకున్నావు, కొంత దాచుకున్నావు, దాచుకొని అబద్ధం ఆడావు. నువ్వు ఆడిన అబద్ధం నిన్నేం చేసిందో తెలుసా, గోతికి పంపించేసింది. అబద్ధం అంత ప్రమాదకరమైందా, అబద్ధం అంత ప్రమాదకరమైందా? అంటే అబద్ధాలు ఆడుతున్న వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేము గోతికి పరిగెత్తుచున్నాము, నువ్వు ఆడుతున్న ప్రతి అబద్ధం నిన్ను గోతికి దగ్గరగా తీసుకెళ్ళిపోతుంది, నిన్ను దేవుడి చేతిలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఈరోజు సమాజానికి అర్థం కాక ఎవడి సమాజము అబద్ధాలతో మునిగి తేలుతుంది. ఈరోజు భార్య భర్తకు అబద్ధం, భర్త భార్యకు అబద్ధం, పిల్లలు తల్లిదండ్రులకు అబద్ధాలు, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధాలు, పక్కింటోళ్ళు ఈ పొరిగింటోళ్ళతో అబద్ధాలు, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలతో ఈరోజు ప్రపంచం అబద్ధాల మయంగా మారిపోయింది. ప్రేమ దేవుని పిల్లలారా, ఎవరు నిజం మాట్లాడుతున్నారో అర్థం కాదండి. అప్పుడప్పుడు చెబుతుంటారండి కొంతమంది గురించి, వరే వీడు అక్కడ నీళ్లున్నాయని చెబితే తీరా అక్కడికి పోతే బురద కూడా ఉండదటండి అక్కడ. కానీ ఎంత చక్కగా చెబుతాడంటే మోకాళ్ళలోతు నీళ్లున్నాయంటాడండి. తీరా అక్కడికి పోయి చూస్తే బురద కూడా ఉండదు. అలాంటి అబద్ధాలు ఆడతారు. ఏడి నీ అబద్ధముతో నీకు వచ్చే క్షేమం ఏముంది, నీ అబద్ధముతో నీకు వనగూరేది ఏముంది, నువ్వు గోతికి పరిగెత్తడం తప్ప. ఇక్కడ అబద్ధాలు ఆడారు, అననీయ అబద్ధం ఆడాడు, ఎవడు ఏమైపోయాడు, గోతికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 3 గంటలకు వచ్చిందండి భార్య, ఎవడు అయ్యగారు రాలేదు లేట్ అయిపోయింది ఏమైందో అని పరిగెత్తుకుంటూ వచ్చింది. పేతురుగారు అడుగుతున్నారు, ఏమమ్మా ఇంతకే అమ్మారా అని. మా ఆయన ఎంత చెబితే అంతేనండి, మా ఆయన చెప్పింది రైటు, మా ఆయనది ఒక మాట నాదొక మాట ఉండదు, ఆయన ఎంత చెప్పాడో అంతే అన్నదండి. ఇదిగో మీ ఆయన్ను పాతి పెట్టిన వాళ్ళు బయటనే ఉన్నారు అన్నాడండి అంతే. ఈడ పడిపోయింది, ఇంతకీ అబద్ధమాడి ఇద్దరేమైపోయారు చెప్పండి. ఇప్పుడు అబద్ధమాడేమైపోయారు, ధనం కోసం అబద్ధమాడారు, గోతికి వెళ్ళిపోయారు. ప్రేమ దేవుని పిల్లలారా, మరణానికి వెళ్ళిపోయారు. అంటే అబద్ధం అన్నది మనల్ని గోతికి తీసుకెళ్ళిపోతుందా? ఏమండి మనల్ని పరిశీలించుకుంటే, ఇప్పుడు మన జీవితాలను పరీక్షించుకుంటే, నిజంగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన చట్టానికి లోబడి కదా బ్రతకాలి. అందుకే నూతన నిబంధనలో తన రాజ్యములోనికి అడుగుపెట్టిన వారిని ఉద్దేశిస్తూ నిజంగా ప్రభువు పలికించిన మాటలు చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 ప్రేమల దేవుని పిల్లలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక అబద్ధమాడుట మాని అన్నాడు. చూడండి, అబద్ధమాడుట మానండి, అబద్ధమాడుట మానండి. ఇది క్రీస్తు రాజ్యం. అందుకేనండి ఈ సమాజానికి క్రీస్తు బోధలు పడవు, ఈ సమాజానికి క్రీస్తు మాటలంటే ఎందుకు ద్వేషం తెలుసా? క్రీస్తును నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడకూడదంటే మా బ్రతికే అబద్ధాలతో కూడుకున్నప్పుడు అబద్ధం ఆడకుండా ఉండడం ఎలా? అందుకే క్రీస్తు వద్దు మాకు, క్రీస్తు బోధలు వద్దు మాకు. మేము అబద్ధాల్లోనే బ్రతుకుతాం, మేము అన్యాయంలోనే బ్రతుకుతాం, మేము ఇలాంటి దౌర్భాగ్య జీవితంలోనే బ్రతుకుతాం. ఆ క్రీస్తు మాటలు మాకొద్దు. ఆయన విదేశీయుడని కాదు, ఆయన మాటలు వింటే ఎక్కడ ఎవరిని చక్కగా బ్రతకాలి. ఆ బ్రతుకు వాళ్ళకి ఇష్టం లేదు ప్రియులారా. ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకున్న వారికి ఏమండి ఇవన్నీ ఎలా కనబడతాయి చెప్పండి? ఇష్టానుసారంగా తిరిగే వాడికి ఇవన్నీ ఎలా కనబడతాయి? ఏమండి వాళ్ళని కట్టేసినట్టుంటాయి కదా,
అబద్ధం ఆడమంటాడు ఆడకూడదంటాడేంటి? అబద్ధం ఆడకూడదంటాడేంటి? అబద్ధం ఆడకూడదా? అన్యాయం చేయకూడదా? అధర్మంగా బ్రతకూడదా? ఎవరి మీద పగ పెట్టుకోకూడదా? ఇది అయ్యే పనేనా? ఆ బోధలు మాకొద్దు. ఏమండి అవి? నువ్వు ఆలోచించగలిగితే, నిజంగా వాటిని స్వీకరించగలిగితే, ఆ క్రీస్తును హృదయంలో చేర్చుకోగలిగితే ఏమండి, ఆ జీవితంలో ఉన్న ఆనందం ఎంత గొప్పగా ఉంటుందండి, ఆ జీవితానికి ఉన్న నెమ్మది ఎంత గొప్పగా ఉంటుందండి, నిజంగా ఆ బ్రతుకు ఎంత క్షేమకరంగా ఉంటుంది. అందుకే కదా ఈరోజు క్రీస్తు మీద ఏమండి ఎందుకు బురద జల్లుతున్నారు, ఎందుకు క్రీస్తును వద్దనుకుంటున్నారు? ఆయన బోధలు మీకు ఇబ్బందికరంగా ఉన్నాయి, అది అది చెప్పండి. ఆయన బోధలంటే మీ జీవితానికి పడటం లేదు, మీ జీవితం ఆ బోధలకు అడ్జస్ట్ కాలేకపోతుంది. ఏం చెబుతున్నాడు? తన రాజ్యములోనికి అడుగు పెట్టిన వారితో చెబుతున్నాడు, మీరేం చేయాలంటే అబద్ధమాడొద్దు అన్నాడు. చూడండి, ఒకనికి ఒకడు అబద్ధము, మరలా అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఏమండి ఎవరికి నచ్చుతుంది చెప్పండి? సత్యం మాట్లాడాలి. మరల పక్కన అంటాడు ఏమండి, సత్యమే మాట్లాడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3:9 ప్రేమ దేవుని పిల్లలారా, 3:9 ఒకనితో ఒకడు అబద్ధమాడకూడి. ఎందుకంటే అబద్ధము అన్నది ఎంత ప్రమాదకరమైనదో దేవుడికి తెలుసు గనుక మన క్షేమము కోరి మన మేలు కోరి ఆయన చెబుతున్నమాట, వద్దు నాయన అబద్ధాలు ఆడకండి, అబద్ధాలు ఆడకండి. అబద్ధం ఏం చేస్తుందంటే నిన్ను గోతికి తీసుకెళ్తుంది. అబద్ధం ఆడేవాడు మరణానికి వెళ్ళిపోతాడు. అబద్ధం ఎంత భయంకరమైనదన్నప్పుడు ఏమని ప్రకటన గ్రంథములో 2వ మరణానికి వెళ్ళిపోయే జాబితాలో, నిత్యాగ్నిలో మండిపోయే వారి జాబితాలో అబద్ధికులు లేరా చెప్పండి? ఈ అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అన్నాడండి. అంత భయంకరమైనది అబద్ధం, అంత భయంకరమైనదా? అవును, నేను గోతికి, నాశనకరమైన గోతికి తీసుకెళ్లేది అబద్ధం. అందుకే అబద్ధాల జోలికి వెళ్ళొద్దు అంటున్నాడండి. అంటే ఇప్పుడు అబద్ధాలతో బ్రతుకుతున్నవారు వారి ముగింపు ఏంటనుకుంటున్నారు? గోయి గోతికి పరిగెత్తుచున్నారు. ఏ గోతికి? నాశనకరమగు గోతికి, నాశనకరమైన గోతికి పరిగెత్తుతున్నారు. ప్రేమ దేవుని పిల్లలారా, ఏమండి ఈ మాటలు కదా మన బ్రతుకులకు కావాలి, ఈ మాటలు కదా మన హృదయాల్లో నాటబడాలి, ఈ మాటలు కదా మనం లోబడి బ్రతకాలి. అప్పుడు కదా మన జీవితాలు నిజంగా దేవుణ్ణి ఆనంద పెట్టేవిగా, దేవుణ్ణి సంతోషపెట్టేవిగా, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మాటలు మన బ్రతుకుల్లో ఫలించనప్పుడు, ఈ మాటలు మన బ్రతుకుల్లో కనిపించనప్పుడు ప్రభువులో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నువ్వు ప్రభువును నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నువ్వు సంఘంలో కూర్చుంటే ఏంటి, కూర్చోకపోతే ఏంటి? ఏంటి ప్రయోజనం? ఆయన మాటలకు లోబడనప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో నాటబడనియనప్పుడు ప్రభువును నమ్ముకున్నానంత మాత్రాన ఏమైనా ఉప్పొంగిపోతాడా? ప్రభు ఫోటో ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన ఆయన సంతోషపడిపోతాడా? ఆయన మాటలకు లోబడితే ఆనందపడతాడు. ఆయన మాట వింటే కదా సంతోషం. నువ్వు అర్పించే బలుల కంటే, నువ్వు అర్పించే దహన బలుల కంటే మాట వినుట శ్రేష్టమన్నాడే. అది కదా దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎవరు గోతికి పరిగెత్తేవారు అన్నప్పుడు ఇదిగో అబద్ధాలాడేవారు కూడా గోతికి పరిగెత్తుచున్నారు. మరొక మంచి మాట చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 11:19 ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడిన మాట చూడండి, యథార్థమైన నీతి జీవదాయకము. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. దుష్టక్రియలు విడవకుండా చేస్తున్నాడు అనుకోండి, దుష్టక్రియలు విడవకుండా చేస్తున్నాడే, వీడు గోతి కోసమే చేస్తున్నాడు, అది దాని అర్థం. గోతికి వెళ్ళడానికే చేస్తున్నాడు దుష్టక్రియలు. ఏ క్రియలైతే చెయ్యకూడదని ఎన్నిసార్లు దేవుడి మాటలు హెచ్చరించినా బ్రతుకు మార్చుకొనక అదే దుష్టక్రియలలో విడవకుండా చేస్తున్నావు అనుకో, నువ్వు తెలుసుకోవలసింది ఒకటే అంటున్నాడు దేవుడు, నువ్వు గోతికి పరిగెత్తుచున్నావు. నువ్వు చేస్తున్న నీ దుష్టక్రియలు నిన్ను గోతికి తీసుకెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త, నువ్వు మరణానికి వెళ్ళిపోతావు, నువ్వు మరణానికి వెళ్ళిపోతావు. అంటే దుష్టక్రియలను విడిచిపెట్టమంటుందండి బైబులు. దుష్టక్రియలను విడిచిపెట్టు. ఇంత మంచి జ్ఞానం అండి, ఎంత శ్రేష్టమైన జ్ఞానం, మనుషుల బ్రతుకులను మార్చే జ్ఞానం కదా ఇది.
ఏమండి పాప జీవితాలను మార్చగలిగిన జ్ఞానం, అన్యాయస్తులను మార్చగలిగిన జ్ఞానం, దుర్మార్గులను మార్చగలిగిన జ్ఞానం. ఏడు ఈ జ్ఞానాన్ని వద్దనుకుంటున్నావు? అంటే దుర్మార్గతలో ఉండిపోవాలనుకుంటున్నావా? ఉండిపోయి ఏమైపోతావు? నీకు తెలియదు భవిష్యత్తు. కన్ను మూస్తే ఏం జరుగుతుందో, ఈ దేహాన్ని మట్టికి అప్పగిస్తే లోనున్న ఆత్మగా నువ్వేమైపోతావో ఎవరు చెప్పలేదు గనుక, నువ్వు చదువుకున్న పుస్తకాలలో కనిపించలేదు గనుక, ఏముంది గాలి గాల్లో అనుకున్నావు కదా. అలాంటి మాటలు అనుకునే ఈరోజు ఇష్టానుసారమైన జీవితాలు ఎవరండి దేవుడి మాటలకు లోబడుతున్నారు? చివరికి దేవుడు లేడనే ఏమండి సమాజం పెరిగిపోతుంది? అంటే దుష్టత్వంలో కూరుకుపోవడానిక, ఇంకా పాపాలు చేయడానిక, అన్యాయంగా బ్రతకడానిక, గోతికి పరిగెత్తడానిక. అవును, గోతికి పరిగెత్తడానికి సిద్ధపడుతుంది సమాజం. అలాంటి సమాజంలో నుంచి ప్రేమ దేవుని పిల్లలారా మనం విడిపించబడిన వారమండి. ఆయన ప్రేమ చేత, ఆయన కనికరము చేత, క్రీస్తు మహాత్యాగము చేత, ఆయన సిలువలో చిందించిన రక్తము చేత కడగబడి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించబడిన వారం కదా. గోతి నుండి మనం విడిపించబడ్డాం ఆయన ప్రేమ చేత. అదే యెషయా గ్రంథంలో రాయబడింది ప్రియులారా. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట చూడండి, 38వ అధ్యాయం 17వ వచనం. నిజంగా ఎంత శ్రేష్టమైన మాట, మొదట చదువుకున్న మాటే. నిజంగా ఎంత వండర్ఫుల్ మాట చూడండి ప్రియులారు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత. ఆ మాట చూడండి ఎంత బాగుందో, నీ ప్రేమ చేత, నీ ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత. ఆయన ప్రేమించాడు గనుక ఈ జ్ఞానాన్ని భూమి మీదకి పంపించాడండి. ఆయన ప్రేమించాడు గనుకనే క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమించకపోతే, మన పట్ల ఆయన ప్రేమ చూపకపోతే ఈ మాటలు మన చెంతకు వచ్చేవా? ఆయన మనల్ని ప్రేమించకపోతే క్రీస్తు ఈ లోకానికి వచ్చేవాడా, ప్రాణం పెట్టేవాడా, మనల్ని విడిపించేవాడా? చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే చెబుతున్నాడు ఎంత చక్కని మాట, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుంచి విడిపించావు. విడిపించావు నాశనమనే గొయ్యి, పాతాళం, నిత్యాగ్ని దండన. ఆ నిత్యాగ్ని దండన నుంచి ప్రభువా నీ ప్రేమ చేత నన్ను విడిపించావయ్యా. నీ ప్రేమ చేత, నీ ప్రేమే దీనికి కారణం. నేనేదో మంచివాణ్ణని కాదు, నేనేదో గొప్పవాణ్ణని కాదు, నీ ప్రేమే అంటున్నారు చూడండి. నీ ప్రేమే, ఆయన ప్రేమ చేత మనల్ని విడిపించాడు. ఎలా విడిపించాడు, ఎలా విడిపించబడ్డా మనమందరము? యోబు గ్రంథము 33వ అధ్యాయము 17-18 వచనాలు ప్రియులారా. యోబు గ్రంథము 33వ అధ్యాయం 18వ వచనం, డైరెక్ట్గా 18వ వచనం ఉంది. 18వ వచనం చూద్దాం. తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరియచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. గోతికి పోకుండా ఏం చేశాడు ఆయన? ఒకసారి మన ఏమైనా వెనకటి జీవితానికి జ్ఞాపకం చేసుకుందామా? మన వెనుకటి జీవితం, మన ప్రాచీన జీవితానికి జ్ఞాపకం చేసుకోండి. ఏమండి మనం ప్రభువును ఎరుగని వారం. ప్రభువును ఎరగడానికి ముందు నీ బ్రతుకును జ్ఞాపకం చేసుకో. ఎంత మంచి వారమో, ఎంత మంచి వారమో మనకు తెలియదా? ఎలాంటి క్రియలు చేసేవాళ్ళమో మనకు తెలియదా? దేవుణ్ణి పట్టించుకొనక ఎలా తిరిగేవాళ్ళమో మనకు తెలియదా? దేవుణ్ణి లెక్క చేయక మన ఇష్టానికి తింటూ త్రాగుతూ ఎవరి ఈ లోకాన్ని అనుభవిస్తూ గోతికి సిద్ధంగా ఉన్న సంగతి మనకు తెలియదా? ప్రేమ దేవుని పిల్లలారా, మన వెనకటి జీవితం మంచిదా? కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? మనల్ని గోతికి పంపించకుండా ఆయన ఉంచడానికి మన చెవులను తెరువ చేశాడండి. ఎవరో మహానుభావుడు, ఎవరో ఒక దైవజనుడు ఇలాంటి మాటలే ఆయన బోధిస్తుంటే మన చెవుల దగ్గరకు వచ్చాయప్పుడు. ఆ చెవుల దగ్గరకు వచ్చినప్పుడు నీ చెవిని తెరిచాడు దేవుడు, నీ చెవిని తెరిచాడు గనుకనే ఆ మాట నీ చెవిలో నాటబడింది, నీ చెవిలో నాటబడింది గనుకనే ఆ ఉపదేశాన్ని నువ్వు వినగలిగావు, ఆ ఉపదేశానికి దగ్గరయ్యావు. అదే చెబుతున్నాడు చూడండి, నిజంగా చివరి మాటలు, మన చెవులను తెరవచేయును వారి కొరకు మంచి ఉపదేశము సిద్ధపరిచాడండి. మంచి ఉపదేశం, మంచి ఉపదేశం. ఆ చెవులు తెరవ చేయడం వలన, మంచి ఉపదేశం నీ చెంతకు రావడం వలన నువ్వు మారావు కాదా?
ఈరోజు నువ్వు క్రీస్తుకు సాక్షిగా నిలవబడ్డావు, క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలవబడ్డావు, దేవుని రాజ్యానికి సాక్షిగా నిలవబడ్డావు. నిజంగా మొదటి ప్రసంగంలో అయ్యగారు చెప్పినట్లుగా ఎవరిని నిజంగా మరి నువ్వు దేవుడికి లోబడిన వాడవైతే నీ బ్రతుకులో చూపించాలది, నీ బ్రతుకులో చూపించు నేను దేవుడికి సాక్షినని. నీ బ్రతుకులో అబద్ధం ఆడకుండా, పాపము చేయకుండా, ఎవరి తప్పుడు మాటలకు తప్పుడు పనులకు దూరంగా ఉంటూ నిన్ను చూసిన వారు ఏమనుకోవాలి, దేవుడు మాకు కనిపించకపోయినా ఆ దేవుడి మాటకు లోబడిన వీళ్ళ బ్రతుకులు చూస్తుంటే అర్థమవుతుంది దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన రాజ్యం ఎంత గొప్పదో అని నీ నా బ్రతుకులను బట్టి ఎవడి సమాజం ఒప్పుకోవాలి. నిజంగా అలా నిన్ను ఆకర్షించడానికి నీ చెవులను తెరిచింది ఆయన కాడా? మంచి ఉపదేశాన్ని నీకు బోధించింది ఆయన కాడా? ఆయనే. అందుకే ఆ బోధ విన్నావు గనుకనే నువ్వు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు తెలుసా? గూటికి పరిగెత్తుకుంటూ వచ్చావు. గూడంటే ఇల్లు. ఏ ఇంటికి? దేవుని ఇంటికి వచ్చావు. దేవుని ఇల్లే సంఘం. సంఘములోనికొచ్చావు, సంఘములోనికొచ్చావు. సంఘముని నేను చేస్తుందో తెలుసా? ఇప్పుడు గూటిలోనికి వచ్చిన నీకు సంఘము ఎంత గొప్పగా నిన్ను తీర్చిదిద్దాలనుకుంటుంది. ఆ సంఘములో ఉన్న దైవజనుడు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి, ఎంత ప్రయాస కలిగి నిన్ను దేనికి సిద్ధపరుస్తున్నాడు అన్నప్పుడు ఎవరి 40వ కీర్తన ఆ గూటిలోనికి వచ్చిన తర్వాత మన బ్రతుకుల్లో జరుగుతున్న పరివర్తన చూడండి. ఎంతగా పరివర్తనలోనికి వచ్చామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని పిల్లలారా, 40వ కీర్తన 2వ వచనం చెబుతున్నాడు, ఆ గూటిలోనికి రాగలిగితే నీకు ఎలాంటి క్షేమం ఉందో చెబుతూ, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నిలబెట్టాడు నిన్ను. నువ్వు జారిపోయేవాడివి ఊబిలోనికి, నువ్వు పడిపోయేవాడివి నాశనకరమైన గుంటలో, కానీ నువ్వు ఈ గూటిలోనికి రాబట్టి క్రీస్తు మాటలు నీ చెవిలో నాటబడబట్టి ఆయన నిన్నేం చేస్తున్నాడట? పైకెత్తుతున్నాడు, పైకెత్తుతున్నాడు. ఊబిలోనికి పోకుండా నిన్ను పైకెత్తాడు. ఏమంటే చాలామంది మాట్లాడుతుంటారండి, ప్రభువులోనికి నేను రాకపోయి ఉంటే, ఈ సత్యమే నాకు అర్థం కాకపోయి ఉంటే, ప్రభువునే నేను నమ్మకపోయి ఉంటే ఇప్పుడు మట్టిలో మట్టి అయిపోయావనండి ఈ టయానికి అంటారండి. నిజం. ఆ మాట నిజం. ప్రేమ దేవుని పిల్లలారా, నువ్వు బ్రతికున్నావంటే ఆయన నిన్ను పైకెత్తాడు. నాశనకరమైన ఆ ఊబిలోనికి వెళ్లకుండా, జిగటమనే ఆ ఊబిలోనికి వెళ్లకుండా ఆయన నిన్ను పైకెత్తి ఏం చేశాడట? పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపెను, నా అడుగులను స్థిరపరచెను, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అంతకుముందు నోరు తెరిచేవాడివి కాదు కదా, నోరు తెరిస్తే భూతులు, నోరు తెరిస్తే శాపాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఇప్పుడు నోరు తెరిస్తే స్తోత్ర గీతాలు. బా, ఏమండి దేవుడు కాద చేసింది ఇదంతా? ఆయన ఇంటికి నువ్వు రాబట్టి కదా నీ బ్రతుకులో ఈ మార్పు, ఆయన ఇంటిలోనికి, ఆయన గూటిలోనికి రాబట్టి కదా క్రీస్తు నిన్ను ఎంతగా ఏమండి గొప్ప చేస్తున్నాడండి, ఎంతగా నిన్ను రూపుదిద్దుతున్నాడు, ఎంతగా నిన్ను మార్చేశాడు. అప్పుడప్పుడు అంటారు, ఏమండి ఇప్పుడు నా భర్తను చూస్తుంటే నేనే నమ్మలేకపోతున్నానండి. అమ్మో, ఒకప్పుడు నా లాంటి భర్త కాదండి, ఒకప్పుడు లాంటి నా భార్య కాదండి, ఒకప్పుడు లాంటి నా కొడుకు కాదండి. ఏమండి ఈరోజు ఈ మాటలు అనగలుగుతున్నామంటే ఎవరు ఈ మార్పుకు కారణం? సంఘం, క్రీస్తు బోధ. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే ఎక్కడికి పరిగెత్తాలన్నప్పుడు ఎవడి మనం పరిగెత్తవలసింది ఎవడి గూటికి పరిగెత్తాలండి. ఈ మాటలు విన్న తర్వాత, ఈ బోధ విన్న తర్వాత నీ బ్రతుకు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటే, నాశనకరమైన గోతిలోంచి తప్పించబడాలి అంటే, ఎవడి నువ్వు స్థిరపరచబడాలి అంటే, నిత్య జీవానికి వారసునివి కావాలంటే నువ్వు పరిగెత్తవలసింది గూటికి. అదే దేవుని సంఘం. అక్కడే క్రీస్తు బోధలు, అక్కడే క్రీస్తు సామ్రాజ్యం యొక్క ఛాయలు అక్కడే కనబడతాయి. అక్కడికి వచ్చావో, ఈ బోధల్లో నిలబడ్డావో, ఈ బోధలకు నీ మనసిచ్చావో, దాని ప్రకారంగా బ్రతికావో, నిన్ను ప్రభు ఏం చేయబోతున్నాడో చివరి మాట చూడండి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చివరి మాట. ప్రేమన దేవుని పిల్లలారా, 5వ అధ్యాయము 24వ వచనం ఏమంటే ప్రభు అంటున్నాడు ఇప్పుడు తన చెంతకు వచ్చిన వారితో, తన గూటికి వస్తున్న వారితో చెబుతున్న మాట, నా మాట విని నన్ను పంపిన వాణి యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. ఇక నాశనం ఎక్కడ, గొయ్యెక్కడ మన జీవితంలో? గోతికి పరిగెత్తే పరిస్థితి నుంచి నిత్య జీవం వైపు మన అడుగులు పడ్డాయి,
కారణం క్రీస్తు చెంతకు మనం రాబట్టి, జీవము కలిగిన ఈ మాటల చెంతకు మనం రాబట్టి, ఈ మాటలు మన బ్రతుకును మార్చబట్టి. అదే చెబుతున్నాడు, నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటింపబడి ఉన్నాడు. బా, దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నారు. చూడండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. గోతికి పరిగెత్తుతున్న ఏ ఒక్కరైనా ఆ గోయితిలో నుంచి నిత్య జీవం వైపు మనం దాటించబడాలంటే క్రీస్తే దిక్కు ప్రేమన దేవుని పిల్లలారా, ఆ క్రీస్తు చెంతకు రావాలి, ఆ క్రీస్తు బోధ చెంతకు రావాలి, ఆ క్రీస్తు చట్టంలోనికి రావాలి. రాగలిగితే నిత్య జీవం మన వశమవుతుంది. అందుకే ఏమండి, ఈరోజు ప్రపంచము క్రీస్తును ప్రక్కన పెట్టి గోతికి పరిగెత్తుతుంది, కానీ ఆ ప్రపంచాన్ని ప్రక్కన పెట్టి క్రీస్తు చెంతకు వచ్చిన నువ్వు మరణములో నుండి జీవములోనికి దాటింపబడ్డావు. అందుకే మన ప్రాణాలు పోయేటంత వరకు ఈ గూడులోనే మనం ఉండాలి ప్రియులారా, సంఘములోనే మనం ఉండాలి, అందులోనే మన ప్రాణం పోవాలి. బయటికి వెళ్ళావో గోతికి వెళ్ళిపోతావు, లోన ఉంటావో చివరి వరకు, నీ ప్రాణం పోయేటంత వరకు నిత్య జీవం నీదే. కనుక గూటికి పరిగెత్తుతావా గోతికి పరిగెత్తుతావో నిర్ణయం మీదే ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ప్రేమించి మీ అమూల్యమైన సంగతులు మాకు వినిపించారు. మీరు చెప్పమన్న మాటలు తండ్రి, ఈ ప్రపంచానికి ఈ సమాజానికి అవసరమైన మాటలునైనా, విలువైన సత్యాలు బైబిల్ గ్రంథంలో రాయించారు. కొన్ని మాటలు మీ పిల్లలతో పంచుకొని ఉంటుండగా చెబుతున్న నేను కానీ, వింటున్న నీ ప్రియులు కానీ, మేమందరమునైనా మీ చట్టానికి లోబడి బ్రతుకుతూ నైనా నిత్య జీవానికి వారసులుగా, మరణములో నుండి జీవములోనికి దాటింపబడేవారిగా మా బ్రతుకులు ఉండులాగున సహాయత దయచేయండి తండ్రి. మీ కుమారుడి రక్తము చేత కడిగి మీ రాజ్యములోనికి, మీ ఇంటిలోనికి మమ్మల్ని చేర్చుకున్నారు. మా తుది శ్వాస వరకునైనా ఈ గూటిలోనే మేము ఉంటూ, ఈ గూటిలోనే మా ప్రాణాలను విడిచిపెట్టే విధంగా మమ్మల్ని స్థిరపరచమని కోరుకుంటూ, బ్రతికి ఉన్నంతకాలం మిమ్మల్ని స్తుతించేవారిగా, గణపరిచేవారిగా, కీర్తించేవారిగా, మీకు మహిమ తెచ్చేవారిగా మా జీవితాలు ఉండగలటకు సహాయత దయచేయమని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేపల సింగారం సంఘస్థులను, వాళ్ళను మీ జ్ఞానములో మీ బోధలో పెంచుతున్న దైవజనులు విజయరావన్న గారిని, ఆయనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని, స్టేజ్ మీద ఉన్న దైవజనులను, వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించమని, రేపు జరగబోయే సభలో మాకు తోడుగా ఉండి అమూల్యమైన సంగతులు వినిపింపచేయమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం ప్రియులారా. మనందరికీ కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. విలువైన సంగతులు మనకు బోధించిన పెద్దలకు, దైవ సేవకులకు, బ్రదర్ జి జాకోబ్ గారికి ఈ సభల తరపున వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మీ యొక్క ఆనందాన్ని మరలా చప్పట్లు కొట్టి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రియులారా, మరి మధ్య కొన్ని ప్రకటనలు ఉన్నాయి, మరి మీరందరూ ఈ విషయాలను నోట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం.